త్వరగా కానివ్వండి. నమస్కారం. నమస్కారం. అరే నమస్కారం రండి. ఈయన పేరు రఘుపతి, ఈ ఇంటికి పెదరాయడు. ఈయనకి సూపర్ స్టార్ కృష్ణ గారికి క్లోజ్ కనెక్షన్ ఉంది. అదేంటంటే ఏలూరు సిఆర్ఎడ్డి కాలేజ్, అక్కడ చదువుకున్న కృష్ణ గారు స్టార్ తిరిగి సూపర్ స్టార్ అయ్యారని ఈయన కూడా అదే కాలేజీలో చేరి నాటకాలు వేసి షీల్డ్ సంపాదించిన ఆయన టైం బాగాలేకో మన టైం బాగుండో సిల్వర్ స్క్రీన్ మీదకి మాత్రం రాలేకపోయారు. ఏమండి కడియం నుంచి పచ్చరటి గల్లి పంపించారు, ఏం చేయమంటారు? బోండా మార్కెట్ తీసుకెళ్ళి అమ్మి, లేకపోతే కళ్యాణ మండపం పంపించండి. చూసారా ఈయనకి ఎంత అటకారం. ఈయన పేరు రాఘవ, పంచి కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. వెటకంతో పాటు అన్నంటే మమకారం కూడా ఎక్కువే. తర్వాత మాట్లాడేది కానీ వెళ్ళి పెళ్లి రెడీ చేయి. ఫ్రెండ్స్ రెడీ చేస్తున్నారండి. ఈయన పేరు రాజారాం, అందరికన్నా చివరిన పుట్టడం వలన అన్నిట్లోనూ చివరి ఉండడానికి అలవాటు పడిపోయాడు. ఇంకా ఎన్సెప్ట్ చేస్తారా పూల డెకరేషన్? పూలు వాడే లోపల పెళ్లి మండపానికి వెళ్ళాలి. అయిపోయింది. ఏమండి అమ్మాయి పెళ్లిచ్చారు, ఇంకా రాలేదు, ముహూర్తం టైం అయిపోతుంది, ఎవరెందుకు కనుక్కోండి. ఈవిడ పేరు స్వరాజ్యం, పక్కన ఉన్న ఆయన స్వరాజ్యాన్ని కోల్పోయి ఈ ఇంటికి ఇల్లరికి వచ్చిన అల్లుడు. వీళ్ళ పేర్లు గమనించారా? రఘుపతి, రాఘవ, రాజారాం, స్వరాజ్యం. వీళ్ళ నాన్నగారు అప్పట్లో వాళ్ళ సందుకు భారతీయుడు, అంటే దేశభక్తుడు అన్నమాట. స్వతంత్ర పోరాటానికి ఏదైనా చేయాలని తపనపడి ఏమీ చేయలేక చివరికి నలుగురు పిల్లలు కానీ ఈ పేర్లు పెట్టి దేశానికి అదే కంట్రిబ్యూషన్ అని ఫీల్ అయిపోయారు. ఈ మధ్య పోయారు కూడా. ప్రస్తుతానికి ఇంటికి పెద్దైన రఘుపతి గారు జాయింట్ ఫ్యామిలీతో పాటు జాయింట్ బిజినెస్ కూడా పెట్టారు, అదే ఆర్ఎస్ బ్రదర్స్. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ కి ఏకైక వారసుడు చందు, ఇది అతని కథ. ఇంతకీ జానకి ఎక్కడే? అవతల చెల్లి పెళ్లి పెట్టుకుని ఈ నృత్య ప్రదర్శనలు ఏమిటి? అసహ్యంగానా? వీళ్ళంతా చూడండి ఎంతలో నవ్వుతున్నారు. ఎంత నచ్చపోతే అంతలో ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తే తప్పట్లు కొడతారు. ఇలా వెకిలిగా నవ్వరు. బావా వద్దంటుంటే వీడి కూచిపూడి భరతనాట్యం నేర్పించావు. ఇప్పుడు చూడు, క్లాసికల్ డాన్స్ నేర్పిస్తే క్లాస్ గా తయారవుతాడు అనుకున్నాను, కానీ ఇలా అటు ఇటు కాకుండా తయారవుతాడు. ఏ సాలే వెనవా, అవతల గణప శాస్త్ర గారి దగ్గర నుంచి పెళ్లి చీర వచ్చిందో లేదో కనుక్కున్నావా? దానికి నా మీద విరుచుపడతారే. నేను వద్దంటేనే వినకుండా పెద్దమయ్య చందు గారిని పంపించాడు. మీరంతా ఆయన ఎలా చెప్తే అలా ఆడతారు, ఆయన ఏమో చందు గారు ఎలా చెప్తే అలా ఆడతాడు. మధ్యలో మేమే ఇటు అటు మేం చెప్పేది కూడా అదే. ఈ టాప్ ఎలా ఉంది? మన బెంగళూరు నుంచి మా బావ తీసుకొచ్చాడు. బాగుంది. ఇంతకీ మీ బావ ఎక్కడ? ఈ పాటికి వస్తూ ఉంటాడు. వస్తాడా, హ్యాండ్ ఇస్తాడా? మా బావ హ్యాండ్ ఇచ్చే టైప్ కాదు, నా హ్యాండ్ పట్టుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్లే టైప్. కరెక్టే లేవే, ముహూర్తం టైం దగ్గర పడుతుంది, మాకెందుకు టెన్షన్ గా ఉంది. హా, లేచిపోయేది నేను, తీసుకెళ్లేది మా బావ. మాకు లేని టెన్షన్, మీకెందుకే? పెళ్లి కూతురు కళ్యాణ మండపానికి బయలుదేరాలి, ఇంకా పెళ్లి చీర రాలేదు. కంగారు పడకండిరా, శాస్త్రి గారు సమాధిలో ఉన్నారు. ఎప్పుడు చచ్చిపోయారు? రే సన్నాసి, సమాధి అంటే ధ్యాన సమాధి, ఇప్పుడే లేచారట. ఇప్పుడా? ఇంకో 20 నిమిషాల్లో మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి బావ గారు, ఈ లోపల చీర వస్తుందా? ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. తీసుకొచ్చేది ఎవరు? చందు. శాస్త్రి గారు వచ్చేసాం, దిగండి. ఎక్కడికి? ఇంటికి. రండి రండి చిన్న శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా ఎలా ఉన్నాను. మా వాడేమన్నా టెన్షన్ పెట్టాడా? భయపెట్టాడు. నేను భయపడబట్టి ఎంత లేట్ అయిన పెద్దనా, లేకపోతే ఎప్పుడో వచ్చిన వాళ్ళం. సరే టైం అవుతుంది, లోపలికి వెళ్ళి స్వప్నకి చేరిచ్చి. ఓకే పెద్ద. గణపతి శాస్త్రి గారు ఎలా ఉన్నారు? దేవుడు ఎలా ఉంటాడు, దివ్యంగా ఉన్నారు. సంతోషం మీరు మాట్లాడుతుంది. మన జానకి విషయం తక్కువ, నేను ఎక్కువ. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగడ్తికి తిట్టుకు తేడా తెలియదు. అలాంటి అదొకటి అన్నావు మరి. ఏంటి బావా ఇంత లేటు? రిజిస్టర్ మ్యారేజ్ అంటే మాట్లాడుకుంటున్నావా? రిజిస్టర్ మేనేజ్ చేయాలి, వాడి ప్యూని మేనేజ్ చేయాలి, విట్నెస్ మేనేజ్ చేయాలి, ఇంతమంది మేనేజ్ చేస్తే కానీ మ్యారేజ్ కదలచా? సరే శాస్త్రి గారు పంపించారా, తొందరగా బయటకు వచ్చాయి. చివరిసారి అందరిని ఒకసారి కలిసి బ్లెస్సింగ్ తీసుకున్నాం, ఓకేనా? బావా లవ్ యు. మీరు గెట్ రెడీ. హాయ్ పప్పి. బాగా బలిసింది ఇది. వీళ్ళ అమ్మతో కూడా నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఇది అలాగే ఉంది. చిన్నప్పుడు ఆశ్రమంలో ఇంత ఉండేది, ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయిందో. నవేడేస్ లో మనుషుల కంటే కుక్కలకే వాల్యూ ఎక్కువలేండి. అసూయ పడకాయా, కొంతమంది కుక్కల్లా పుట్టాల్సిన వాడు మనుషుల్లా పుట్టేస్తుంటారు. చెప్పు, చెప్పరా. అవతల బోళ్ళని పనులున్నాయి మాకు.
చూసారా స్వప్న పిల్లర్స్ ఎంత అందంగా ఉందా? చూపిద్దానే తీసుకొచ్చా. తర్వాత చూస్తాం కదరా. తర్వాత మీకు ఛాన్స్ ఉంటుందో ఉండదో? ఛాన్స్ ఉండకపోవడం అంటే తర్వాత మీరు పెళ్లి పనిలో బిజీగా ఉంటారు కదా, ఇలా తిరిగి చూసే ఛాన్స్ ఉండదు అంట. కరెక్టే రోయ్. కరెక్టే కదా, అలాగే అందరు ప్లేసింగ్ తీసుకో పని పోతుంది. చిన్నపిల్లాడివి నీకేం తెలీదు, ఎప్పుడు అప్పగింతలు ఎప్పుడు తీసుకోవాల్సిన ఆశీస్సులు ఇప్పుడేంట్రా? మామయ్య అప్పగింతలు ఎప్పుడు చివరిలో వస్తాయి, మనందరం టైడ్ అయిపోయి ఉంటాం, అప్పుడు అందరికి ఆవలింతలు వస్తాయి కానీ ఆశీస్సులు రావు. స్వప్న అయిపోయిందా? వెళ్ళి రెడీ అయిపో, మీరందరూ బయలుదేరా, బయలుదేరా పద. పొద్దున ఏదో సర్ప్రైజ్ ఇస్తాను. ఏమిటో సర్ప్రైజ్? కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత స్వప్న రూమ్కి వెళ్ళి చూడండి, అప్పుడు మీకే అర్థం అవుద్ది. 10 నిమిషాలు అయిపోయింది, ఏమిటా సర్ప్రైజు? అమ్మా స్వప్న, స్వప్న ఇంకెంతసేపు అడుగు మావాడు వచ్చేసాడు. ఇంత లేటు అవతల నేను ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళాలి. ఆ పెళ్లికి మీరు వెళ్ళిపోయినా పర్లేదులేండి. ఏంటారేంటండి అమ్మా? అంటే పెద్దోళ్ళు పెళ్లి కదండి, చాలా మంది పెద్దలు ఉంటారు, ఈ పెళ్లికి మీరే పెద్ద కదా అని. ఓకే ఓకే, ఇదిగో ఇందులో సంతకాలు పెట్టండి. మా బావ హెల్ప్ చేసి ఉండకపోతే మన పెళ్లి జరిగేది కాదు తెలుసా? జనరల్ గా బావలు మరదల పెళ్లికి అడ్డుపడతారు, మీరు మాత్రం చాలా కష్టపడ్డారు. కలిసి పెరిగిన బావగా నా డ్యూటీ నేను చేశాను, మీరు ఓవర్ గా ఎగ్జైట్ అయిపోయిన కాల్ మీద బట్టన్ అంటే చేయకండి. నాకు నచ్చదు, నాకు అస్సలు నచ్చదు. అంటే కనీసం థ్యాంక్స్ కూడా. మీ డ్యూటీ మీరు చేశాను అంటున్నారు, దానికి థ్యాంక్స్ ఎందుకు బస్సు? ఓ కరెక్ట్. ఎనీవేస్ మా స్వప్న చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగింది, నేను మాత్రం చాలా దిక్కుమాలనలాగా పెరిగాను. అంటే ఐమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది బాస్. నేను కూడా స్వప్నలాగా ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకుని వచ్చాను. న్యూజెర్సీలో జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. వీఆర్ ఫ్లయింగ్ టునైట్, డోంట్ వరీ, షీల్ బి ఫైన్. నీ సెలక్షన్ బాగుంది, నీ ప్లానింగ్ అంతకంటే బాగుంది, కానీ నా ఫ్యూచరే కొంచెం డౌట్గా ఉంది. డౌటే ఉంది? నేను గ్యారంటీగా ఇంట్లోకి రానివ్వరు, ఇప్పుడు ఏం చేస్తావురా? బ్యాక్ టు బళ్ళరి, ఎలాగో 6 మంత్స్ ఇంజనీరింగ్ అయిపోద్ది కదా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇంట్లో ఇంత జరుగుతుంటే ఎవరికి తెలియలేదా? వాడేదో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు గానీ ఇలా షాక్ ఇస్తాడు అనుకోలేదు బావా. వాడెవరినో ప్రేమించి ఆ విషయం మనకు చెప్పకుండా అది పొరపాటు చేసింది. వాళ్ళ పెళ్లి దగ్గర నుండి జరిపించి వీడు మనల్ందరినీ అవమానించాడు. ఈ రోజు నుంచి వాడితో ఎవ్వరు మాట్లాడకూడదు, వాడి పేరు కూడా ఇంట్లో వినపడకూడదు. అర్థమైందా? గోపి రారా. ఏంటి చందుగాడు ఎక్కడరా? మా వాళ్ళు అందువేలో ఉన్నారు. ఓడిపోయేటోళ్ళు ఎక్కడున్నా ఒకటే వే. కరెక్టే. ఆడ అనింది మనల్ని అన్న? నా కొడుకు లోకలోడో ఉండి నాన్ లోకల్ కాలతో తిరుగుతున్నాడు. అందరూ వినండి, మన చందుకున్న ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల అతనికి రావాల్సిన మనీ ఆర్డర్ అది రావట్లేదట. అందుకే పెద్ద మనసు చేసుకుని మీ ముందుకు వచ్చి ఈ పేద విద్యార్థికి అవసరమయ్యే కాలేజ్ ఫీజులు కానీ క్యాంటీన్ ఖర్చులు కానీ ఇతర ఖర్చులు కానీ నేనే భరిస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. హెల్ప్ చేయటంలో నేను ఎంత ముందు ఆలోచించాను తెలుసా? హట్టయ్యారా? హఠాత్ ఒక్క అమ్మాయిలు కొడితే నేను అసలు బట్టించుకోని తెలుసా? అయినా వాళ్ళు కొడితే చాలా ముందుకు ఉంటది. ఇగో నేను పేద విద్యార్థిని, తీసుకో. నేను పేద విద్యార్థిని, నేను పేద విద్యార్థిని, నేను పేద విద్యార్థిని, ఇప్పుడు నేను పేద విద్యార్థిని. హలో హలో, నేను రిలయన్స్ నుంచి రీమాన్ మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. మేము జాయింట్ ఫ్యామిలీస్ కోసం కొత్త స్కీమ్ స్టార్ట్ చేసాం. ఈ స్కీమ్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో సెపరేట్ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. జాయింట్ ఫ్యామిలీ అంటే అందరూ కలిసే ఉంటారు, ఇంకా ఫోన్ ఎందుకు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా వేరే ఊళ్ళో చదువుకుంటున్నా వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడుకోవచ్చండి. అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. హలో. ఏంటమ్మా పెద్దానికి ఇంకా కోపం తగ్గలేదా? రాంగ్ నెంబర్. హాయ్, నేను స్పైసీస్ ద రేడియో సిటీలో జాకీని. ఓ మీరు జాకీ అయితే నేను జాన్కీని. చో స్వీట్. రీసెంట్ గా మేము మీ డాన్స్ ప్రోగ్రామ్ చూసామండి, ఇట్ సింప్లీ సూపర్బ్. యా అమేజింగ్ యూనో. థ్యాంక్స్ అ లాట్ అండి. అందుకే మీరు యంగ్ అండ్ డైనమిక్ టాలెంట్ కోసం మా రేడియో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, దాంట్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అయితే మా వాళ్ళని అడిగి చెప్తాను. ఓకే. ఒరే రాజమాయ, రేడియో సిటీ వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ చూస్తారంట, దే ఇంప్రెస్డ్ అ లాట్ అన్నమాట. దే వాంట్ మీ టు పార్టిసిపేట్ రా, మిమ్మల్ని అడిగి చెప్తానని ఏమని చెప్పండ్రా? ఎగతీసేరా అంటే నువ్వేమంటావే? రేడియోలో డాన్స్ అట్ట కనబడుతురా సింగర్ అదవా. నన్ను పిలిచారండి నీ కుళ్ళే, నీతో ఒక రేడియో ప్రోగ్రామ్ చెయ్యాలి. నీ బొంగురు గొంతుకిని మొత్తం ఎఫ్ఎం. సారీ సుధా, మా ఆంటీ హారిబుల్ వాయిస్ అబ్బా. రేయ్ ఆ ఫోన్ ఇటు. మా పెద్దమ్మ మాట్లాడతారంటే విల్ టాక్ టు లేటర్. నువ్వు గొంతు మార్చగలవేమో, మా మనసు మార్చలేవు. హాయ్. ఏం కావాలి? ఏం లేదు, నువ్వు హాస్టల్లో ఉంటావు కదా, మమ్మీ డాడీ ఉండరు,
భలే ఫ్రీడమ్ ఉంటది. ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకోమంటాండ. షట్ అప్. నేను అంత చీప్ దాన్ని కాదు. కాస్లేనా పర్వాలా, అప్పచేసానే చేస్తా. ఏంబయ్య ఇరుక్కుపోయినా. ఏంట్రా అట్లాడుతుంది? ఏమర్లే అన్న, ఊరికి నడుస్తుంది. అచ్చా ఊరికి నడుస్తుందరా? ఏమన్నా చెప్పు. ఏమి లే అన్న, హాస్టల్ లో భలే ఫ్రీడమ్ ఉంటది కదా, ఆ ఫ్రీడమ్ కొంచెం యూజ్ చేసుకుందామన్నా. అంతే అంతేనా? దానికి నడుస్తుంది. వాడేదో అడిగాడు, నువ్వు ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇచ్చేమ్మా. నన్ను చెప్తా ఊరుతా బట్టే. నేను ఫ్రీడమ్ ఫైటర్ అంటారా? అంత ఫీల్ అయిపోతుంది, అంత ఫీల్ అయిపోతుంది, అంత ఫీల్ అయిపోతుంది. లోకల్ పుడింగ్లారా? అమ్మాయిని 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 నడిపిస్తారా? ఇక్కడ నుంచి వచ్చి లోకల్ ఉండి కొడుతున్నావు, కరెక్ట్ కాదు. నాకు కరెక్ట్ అనిపిస్తే చాలరా, దేనికైనా రెడీ. ఏంటి రెడీ? ఏంటి రెడీ? ఫిజిక్స్ లో డౌట్ ఉందంటే క్లారిఫై చేస్తా. మీరు రావటం కొంచెం లేట్ ఉంటే డౌట్ క్లారిఫై అయిపోయేది. మేనేజ్ చేయకు, లోకల్ నాన్ లోకల్ కూడా నాకు తెలుసు. ఎవడ క్లాస్ కట్టాలండి. గెలిచామని ఎంజాయ్ చేయడానికి, నువ్వు ఓడిపోయావని ఫీల్ అవ్వడానికి మనం గేమ్ ఆడలేదు, దెబ్బలాడుకున్నాం. అయినా ఏంటి మన ఇద్దరి మధ్యన గొడవ? నువ్వు లోకల్, నేను నాన్ లోకల్, అంతే కదా. రే ఇంకొన్ని రోజులు కాలేజ్ అయిపోద్ది, దాని తర్వాత ఎవరి దారాలు చూసుకుంటాం. అట్లీస్ట్ ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నా కొంచెం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఎదుటి వాటిని శత్రువులా ఫీల్ అయితే శత్రువులానే కనిపిస్తాడు, ఫ్రెండ్లా ఫీల్ అయితే ఫ్రెండ్లా కనిపిస్తాడు. నిన్ను ఫ్రెండ్లా ఫీల్ అవ్వడానికి నేను రెడీ. నాలుగు సంవత్సరాలు నాలుగు రోజుల్లో గడిచిపోయారా రాజుగారు? మీరు బట్టలు సర్దుకోకలేదు. అంటే ఏంటి, ఇక్కడే కంటిన్యూ అవుతాను. డౌటా? డౌట్ కాదు, ఫిక్స్. నువ్వు బాగానే రాసావు కదా. సూపర్, 80% అయితే నేను ఇక్కడ ఉండక్కర్లేదులే. నీ ఆన్సర్ షీట్ మీద నా నెంబర్ వేసాను రా. మీరేంద్రా, ఎవరు రెడీ కాలేదు? నువ్వేంది ఇంకా చదువుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? మన స్కార్పియోలో అమ్మాయిని చూసాడుగా, అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు మనోడు. నీకు రాష్ పెట్టుంటే నిన్నే వెతుక్కుంటూ వస్తుంది గానీ టైం వేస్ట్ చేయకుండా రెడీ గారా. రాజుగారు, ఏంట్రా మీ మార్చురీ వ్యాన్ కండిషన్ లో ఉంది కదండి? మార్చురీ వ్యాన్? అదే అండి, మీ మారుతి వ్యాన్. తాత జ్ఞాపకం? తాతగారి ఆశీర్వాదంతో అది నేను ఎప్పుడు కండిషన్ లో ఉంటాను. చేతి ఎక్కపోయినావో, సర్వీసింగ్ పోతుందా? అవునరా, ఆ గూగుల్ గోపి గాడేమైండు, రెండు రోజుల్లో కనిపిస్తలేడు. అందవే కదా, వెళ్ళేటప్పుడు చూసేద్దాం.
గోపి గోపి అంకుల్ గోపి ఎక్కడ ఉన్నాడు? భోజనం కూడా చేయకుండా తలుపు గడేసుకుని పడుకున్నాడు బాబు. ఏమైంది అంకుల్? సవిత అనే అమ్మాయిని ప్రేమించాడట బాబు. సవిత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి వేరే పెళ్లి ఫిక్స్ చేశారు. వాడి బాధ చూడలేక మేము వెళ్ళి కాళ్ళ వేళ్ల పడ్డాం, అవమానించి పంపించారు. ఇప్పుడేంటి, అమ్మాయి లేకపోతే చచ్చిపోతావా? నేను లేకపోతే తను చచ్చిపోతాను అందరా. అలా అనగానే నువ్వు నమ్మేశావు. ఈ ఆడ రాజుగారు ఎందుకు పెళ్ళి ఎప్పుడు? ఈరోజే. చీనియా, అన్ని లాస్ట్ చెప్తారా? సరే, నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేసుకో, మేము అమ్మాయిని తీసుకొస్తాం. తీసుకొస్తావా? మందోలు తేరదు కదా. సరే అబ్బాయి, మీరు కానివ్వండి, ఆ పెళ్ళి చేసి వచ్చాయండి, నేను లాగిచ్చేస్తా. చూస్తామంటే నడు. ఆగండి రాజుగారు, మీ బండితో కొంచెం పని. ఇగో అబ్బాయి, అది మన ఇంట్లో పెళ్లి కాబట్టి వదిలేశారు, అదే బయట పెళ్ళి చేస్తే ఊరుకుంటారా? నా వాటి నువ్వు హ్యాపీగా బీర్లు కొట్టుకుంటే మన ఊరు వెళ్ళిపోతాం. రాంబాబు, కళ్యాణ మండపం పేరండి కొనుక్కో. ఓకే. వీళ్ళని చూస్తే బీహార్ రౌడీ బ్యాచ్ లా ఉంది. ఇది తెలిసే గోపిగా డ్రాప్ అయినట్టు ఉన్నాడు. పెళ్ళి వాడికి రిస్క్ మనకే. తమ్ముడు వదిలేద్దాం తమ్ముడు, నా మాట. ఒక్కసారి కమిటీ అందరి రిస్క్ గురించి ఆలోచించకూడదు. ఏదో ఒకటి చేసి అమ్మాయి నుంచి తీసుకెళ్ళాలి. క్లోరోఫామ్ ఇది కొట్టిన వెంటనే మంచి కామలోకి వెళ్ళిపోతాడు. పని చేస్తుందో లేదో టెస్ట్ చేసావా? లేదురా. ఊరికే మీరు అనుకోవడమే గానీ మీ నాయుడు మావ మిమ్మల్ని గుర్తుపడతాడా ఏంటి? అనుకున్నావాడే మా నాయుడు మావ మేనమావ రంగనయ్య లేడా? వాళ్ళ కొడుకు గంగనాయుడు ఉన్నాడు కదా, ఆడు స్వయాన మా అమ్మమ్మ కజిన్ బెదర్ అవుతాడు. ఇంకా కంచెల పని వాళ్ళు అందరూ మా చుట్టాలేనా? పద పద నాయుడువా. యా వడవరు నువ్వా? గంగనాయుడు కొడుకు సన్నాసి నాయుడు. లేడు కోడలు అలాగా ఆ మధ్యన ఇంటర్కేషన్ మ్యారేజ్ చేయాలే. అరే మనకు వారసుగా అవద్ది, పిన్న అవుద్ది. చూసామంటే ఆధార్ కేసులో కూడా మనకి రిలేషన్స్తున్నారు. మరి అయ్యి బాబాయ్ బాబాయ్ టైం అయిపోతుంది, పెళ్లికి ఆలస్యం అయితే నాయుడిపోతే ఇస్తాడు. మరి పదండి, ఇదిగో పిన్నే పదా. పెళ్ళి ఇష్టం లేదా? నాకు తెలుసమ్మా, అందుకే చెప్తున్నాను. ఎలాగైనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ వెళ్ళి ఎవరు రాకుండా చూస్తాను. పెళ్ళికూతురు ఫ్రెండ్ అండి, కలవడానికి వచ్చాను. కాసేపట్లోకి ఎందుకు వస్తుంది అక్కడికి వెళ్ళగలవచ్చుగా? అంటే తను మళ్ళీ మస్కెట్ వెళ్ళిపోవాలి, ఫ్లైట్ టైం అయిపోతుందని. వెళ్ళండి. నమస్తే. నమస్తే రాజుగారు, నేను ఇక్కడ ఉండి ఎవరు రాకుండా చూస్తాను, మీరు తీసుకొచ్చండి. ఇక్కడ పెళ్ళికూతురు ఆరుమేనండి. థాంక్స్. ఎవరు మీరు? ఒకటి. ఏం కావాలి అంటే రెండు. నువ్వు ఆగు, మీరే. మూడు. గొప్ప ముచ్చావు కదా, ఇంకా సొత్తం ఏంటి? నేను బుర్ఖ తీసావు. మరి సన్నా సాయం ఏంటి బా? పిన్నికి ఏమైందిరా? మా పిల్లలు తప్పిందా? ఎక్కడికి? హాస్పిటల్ తీసుకెళ్ళద్దండి, వెళ్ళి చూపించుకొచ్చండి. మొత్తం టైంకి వచ్చండి. మీరు మేనేజ్ చేస్తా. కళ్ళు తిరిగాయి, కళ్ళు తిరిగాయండి, కళ్ళు తిరిగాయి. ఏం జరిగింది? ఏమైంది కదమ్మా? గంగానాయుడు మావ బాగున్నావా? ఎరా ముచ్చాలు, ఏం తీసేయాలి? మీ వాడు చాలా పెద్దోడైపోయాడు. ఆ నేను నువ్వు ఎప్పుడు చూసావురా? ఇప్పుడే పెళ్ళో చూసాను. మీరు గోల్ అవుట్ పెళ్ళో చూడటం ఏంటి? సాయిబుల అమ్మాయిని కూడా వేసుకొచ్చాను. ఒరే నీ మైండ్ అయితే తేడాగా ఉన్నట్టు తప్ప అంటే ఆట కదా. సరిగ్గా పని చేయలేదు మా నా కళ్ళతో చూసానండి. నమ్మవండి మీ ఏర్పాటు చూసి కళ్ళు తిరిగి పడిపోయిందండి. హాస్పిటల్ అన్నా, పెళ్లి కూతురు కనబట్టలేదన్నా? అబ్బాయి ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటా, మేము అందరం లైఫ్ రిస్క్ చేసి నీకు కావాల్సిన అమ్మాయిని తీసుకొస్తే అవుతా? అబ్బా
ఎంత పొగరే నీకు, పెద్ద బుండ వాడిని నన్ను కొడతారా? లేకపోతే రాజు గారు, నేను ప్రేమించిన అమ్మాయి నాన్న మాట్లాడుంటే ఊరుకోలా? నువ్వు ప్రేమించిన అమ్మాయి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా. అమ్మాయి అమ్మాయి ఎవర్రా? అదే నేను ఓడుతున్నాను. ఎవరి అమ్మాయి? ముందు నువ్వు చెప్పరా ఎవరు అమ్మాయి? ముందు చెప్పా ఎవరి అమ్మాయి? ఆగండి అయ్యా, ఈ అమ్మాయి కళ్యాణ మండపం నుంచి లేచి వచ్చింది. మేము కూడా అమ్మాయిని కళ్యాణ మండపం నుంచి లేపుకొచ్చాం. ఆ అమ్మాయిని ఎందుకు లేపుకొచ్చారు? ఈ అమ్మాయి ఎందుకు లేచి వచ్చింది? మా అబ్బాయిని ప్రేమించింది కాబట్టి లేచి వచ్చింది, తాళి కట్టించుకుంది. ఒక్క నిమిషం ఆగండి, నువ్వు చెప్పింది ఏ కళ్యాణ మండపం? రోమ కళ్యాణ మండపంరా. నువ్వేం చెప్పావరా? నోమ కళ్యాణ మండపం. పేరు మార్చడం వల్ల ఇక్కడ పేరు మారిపోయేది. సారీరా, సారీ అండి, సారీ అండి. అంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ కొప్పలు అనుకుంటే ఎవరు మీరంతా? నేను ఎక్కడున్నాను? సారీ అండి, మా వాడు ఎవరు బదులు మిస్టేక్ మిమ్మల్ని తీసుకొచ్చాం. తీసుకెళ్ళకపోతే ఇక్కడ బీగోపాల్ షూటింగ్ ఏమో జరుగుతుందండి. షూటింగ్ కాదు, నా కోసం సర్చింగ్ జరుగుతుంది. నన్ను లేపుకొచ్చింది మీరే నన్ను చెప్పాను అనుకో, మిమ్మల్ని ముక్కలు ముక్కలు కింద వాళ్ళే తినేస్తారు. ఏ బెదిరిస్తున్నారా? నిజం చెప్తున్నాను. మేము నిజం చెప్పి వాళ్ళ కాళ్ళ వేళ పడతాం, కాళ్ళు వెళ్ళి తీసేస్తారు. రాజు గారు, నేను చిన్నపిల్లలాగా తప్పు మంది మిమ్మల్ని కర్నూలులో దించాలి, అంతే కదా? అంతే, పద పద పద, లెట్స్ గో, లేకపోతే అందరం డేంజర్ లో పడతాం. నిజమేనండి, మీరు ముందే నీ పెళ్లి మా చావుకు వచ్చింది. బతుకుతే రాజు గారు, టెన్షన్ పడకండి. బాయ్ రా. బాయ్ రా. బాయ్. పెళ్ళి ఇష్టం లేదన్నారు, ఏమైనా రీజన్ ఉందా? హెల్త్ చేసింది కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. బాడీ వెయిట్ కంటే హెడ్ వెయిట్ ఎక్కువలో ఉంది. అదేరా పెళ్లి కూతురు. మన ప్రాణాలతో బయటపడతాం, సంతోషించు.
కాదురా పాప అమ్మాయి. పాప అమ్మాయి మన పల్లె శాపంలో తయారైంది. ఒరే అమ్మాయి దొరికినందుకు ఏం చేస్తారు? మహా అంటే ఒక ఇష్టం పెళ్లి చేస్తారు. అదే మనం దొరికి అనుకో మటన్ కైమా చేస్తారు. కైమానా పరిగెట్టి పరిగెట్టి కడుపు ఖాళీ అయింది. కడుపులో ఏమైనా ఎన్రా అన్నది ఎన్రా వెళ్ళి పట్టుకోండి. ఒరే వాళ్ళు ఇంటే వస్తారు. అనవసరంగా వదిలేసి అనిపిస్తుందిరా. థ్యాంక్స్ చందు, ఇన్నాళ్ళు నా సొమ్ము తిన్నందుకు నా కారు మీద సెపతి అన్న చూపించావు. నేను చెప్పే తొక్కలో కారు గురించి కాదు. తొక్కలో కారా? నేను 10th పాస్ అవ్వగానే మా తాతగారు ఆ కారు ఆశీర్వాదం ఇచ్చాను తెలుసా? రాజుగారు ఇప్పుడు టాపిక్ ఎప్పుడో పోయిన మీ తాత గురించి కాదండి, అమ్మాయికి ఏమైందా అని. ప్రాణాలతో బయటపడ్డాం అనుకుంటే ఇంకా అమ్మాయి కూడా వింటరా? కాదురా, పాప అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంట కదా. అయితే ఇష్టం లేని పెళ్లిళ్ళని ఆపుతానని నువ్వేమో మొక్కున్నావా? బాగా చెప్పావే. పోరా సార్ బిల్ సేట్ ఆయన. ఇది మినరల్ వాటర్ చికెన్ తందూరి ఏ నెవడు చెప్పాడరా? నీ బతుక్కు మినరల్ వాటర్ చికెన్ తందూరి అక్కడ. అసలు మీరు మగాళ్ళేనా? ఒక అమ్మాయి డేంజర్ లో ఉంటే పారిపోయి వస్తారా? ఒక్కడ చూసారా? 100 సార్లు చూసాం. అందులో 100 మంది వెంట పడుతున్నా మహేష్ బాబు ఆ అమ్మాయి చెయ్యి వదలలేదు. వాడు మగాడంటే ఆహా, మహేష్ బాబు వెనకాల సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు. పద్మాలయ స్టూడియో ఉంది, ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాకేముంది మీ రౌడీ ఫాలోయింగ్ తప్ప? ఇక్కడికి వచ్చే ముందు ఇండియా గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను. ఏమండి మమ్మల్ని నిన్ననానండి, పర్లేదు కానీ ఇండియాని ఇంకొక మాట అనకండి. ఇప్పుడేంటి, మేము మిమ్మల్ని కరుణలో దించాలి అంతే కదా, నేను చూసుకుంటాను. ఇగో తమ్ముడు ఎమోషన్ లో కబెట్టావు. ఎమోషన్ కాదని గారు, మీలాంటి దేశభక్తులు కూడా బయట నమ్మస్తున్న బాధ. మీరు చూపే, మీరు మాతో వస్తున్నారు ఓకేనా? ఓకే థ్యాంక్స్. ఐఎమ్ పూజ. మీ పేరు? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా డేంజర్ ఉంది, తేడా వస్తే మన బ్యాగ్ పగులుతుంది. అందుకే మన పేర్లు గానీ వివరాలు గానీ అవి చెప్పకూడదు. ఓకే ఓకే ఓకే. ఏదో పర్సనల్ గా మాట్లాడటానికి వెళ్ళాం, ఇందాక మీరు చెప్తుంటే డిస్టర్బ్ చేశారు. ఓ థాంక్స్. నా పేరు దినేష్ రాజు. హలో. ఈయన పేరు దానయ్య, ఆయన పేరు కోన వెంకట, అందరు ఎక్కర్లే. ఈయన పేరు గోపి మోహన్, ఆవిడ పేరు రావులమ్మ. అందరు పేర్లు గుర్తు పెట్టుకోండి. వాళ్ళ పేరు వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకోమంటున్నాను. ఇగో దానయ్య, నువ్వు వెళ్ళి బిల్ కట్టేసినా. రాజుగారు మీరు డైనమిక్ దినేష్ రాజు పెట్టుకున్న దానే ఏంటండి? నన్ను అసలు ఇగో కర్నూలు వరకు ఓపిక పట్టు, ఆ తర్వాత ఆ పేరు నీకే గుర్తుండదు. ఈ వందేనికి తిప్పండి. మీరంతా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుంచి. అందరూ బాగా క్లోజ్ అనుకుంటా. కొందరు లూజ్ కూడా. జరగండి, వెనకబండి. నమస్తే సార్. లిఫ్ట్ లిఫ్ట్ సార్ సార్. జస్ట్ మిస్సు, కొంచెం అయితే మా తాత దగ్గర పోయేవాడిని. దరిద్రం వదిలిపోయి. దినేష్ రాజు నువ్వు అడిగితే ఎవడిస్తాడయ్యా లిఫ్ట్? నానయ్య నువ్వు వెనకిరా. రామ్లమ్మ నూరా. అబ్బో దాక్కోండి. ఓ దాక్కోమాట. దాక్కోండి దాక్కోండి. ముచ్చుకో బి లిఫ్ట్ కరాదే. హైవేలో ఆడపిల్ల కొత్తలో ఉన్నారే, హైదరాబాద్ దగ్గర వెళ్ళే పని లేకుండా ఇక్కడే పని అయిపోయినా ఉందిరే సంతోష్. హలో. హాయ్ బేబీస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? లిఫ్ట్ ఇస్తారా? ప్రాణం ఇస్తాను, అడుగు చూడండి. వద్దు, మీరు పోతే మాకు లిఫ్ట్ ఎవరు ఇస్తారు? నైస్ జోక్ రండి. పోతు పోతు చాలా జోకులు వేసుకోవచ్చు, కూర్చోండి. అరే మీకు సంతోషం వస్తే విజిలేస్తారా? నేను అంతే. దిగండి దిగండి దిగండి. మనవాళ్ళేనా? మరి చెప్పరే, చూడటానికి సూట్ కేసు ఎత్తుకుపోయే వాళ్ళ ఉంటాను. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నన్ను జస్ట్ కర్నూలు డ్రాప్ చేస్తే చాలు. మమ్మల్ని హైదరాబాద్ వరకు డ్రాప్ చేయండి అంకుల్. నువ్వే వీళ్ళందరికి అంకుల్లా ఉన్నావు, నేను నీకు అంకుల్ ఏంటి? ఐఎమ్ సంతోష్, సంతోష్ రెడ్డి. ఇష్టమైన వాళ్ళంతా నన్ను హ్యాపీ రెడ్డి పిలుస్తారు తెలుసా? ఇంతకీ ఈ పెళ్లి డ్రెస్ ఏంటి? మీ ఏజోడికి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే ఇష్టం లేక పారిపోయి వచ్చింది హ్యాపీ. ఇతను నీకేమవుతాడు? ఏం కాడు సంతోష్, దారిని పోయి దానయ్య. ఇంకోటి తెలుసా, అతని పేరు కూడా దానయ్య. ఎక్కడ తగిలాడు? పెళ్లిలోంచి తీసుకొచ్చి హెల్ప్ చేశాడు. అట్లనా? పేరు పాతదేనా, పనులు మాత్రం కొత్తగానే ఉన్నాయిలే. పదండి పోతా పోతా మాట్లాడుకుందాం. గేర్రాట్ అక్కడ ఉంది. హ్యాపీ రెడ్డి గారు, ఎందుకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. ఇకంతా కష్టపడి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అన్నమాట. కష్టపడమా? ఆ మాట ఇంటం తప్ప ఇంతవరకు చూడడం కూడా చూడలే. మరి వీకంతా ఏం చేస్తారు? వీకెండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అందుకే కొంచెం వెయిట్ పెరిగింది. ఈయన బయటనా కూడా అర్థమైందండి. ఏం అర్థమైంది? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించకూడదు. ఏం సంపాదిస్తే కొడుకులు మీలా తయారవుతారు. ఇక్కడ చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. ఐ విల్ గెట్ సమ్ ఆడియో సిడీస్. మేము గెటప్ చేంజ్ చేయాలి, లేకపోతే మా వీడియో పగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, డు యు హావ్ ఎనీ వెస్టర్న్ అవుట్ఫిట్స్? ఇంగ్లీష్ మరక మాత్రం వస్తే సరిపోదు, వాళ్ళకి కూడా రావాలి. మోడర్న్ డ్రెస్సులు చూపించండి. ఇవన్నీ మోడర్న్ డ్రెస్సులే సార్, సెలెక్ట్ చేసుకోండి.
దానియా ఈ రెండిట్లో ఏది బాగుందయ్యా? వెల్ కలర్ వైజ్ అది కొంచెం డల్ గా ఉందండి, ఇది కొంచెం బ్రైట్ గా ఫ్లాషింగ్ అయితే బాగుందండి. అయితే వద్దు. ట్రయల్ రూమ్ ఇక్కడా? రాజు గారు కొంచెం పట్టుకోండి. నువ్వు తీసుకొచ్చావా? Yes, లిఫ్ట్ ఇచ్చాను. ముచ్చుకో బి లిఫ్ట్ కరాదే నా ఫేవరెట్ సాంగ్. ఆ అమ్మాయితో పాటు కొంతమంది కుర్రాళ్ళు వచ్చారు అక్కడ. హా, కొంతమంది కాదు, నలుగురు. ఓ కత్తిలాంటి అమ్మాయి, మొత్తం ఐదుగురు. వాళ్ళే ఆ అమ్మాయిని పెళ్లిపేటల మీద రేపు తీసుకొచ్చారు. క్లారిటీ, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారా? క్లారిటీ కోసం అడుగుతున్నాను. అసలు ఇవన్నీ ఎందుకు చెప్పాలి నేను? ఇప్పుడు చిన్న క్లారిటీ చెప్పరా? వాళ్ళు ఎక్కడ? ఎక్కడరా వాళ్ళు? ఆ పక్కన కొట్లు. రై, ఇది తీసుకురండి. అమ్మాయి వచ్చిందా? వచ్చిందండి. ఎక్కడ? ఇప్పుడే బట్టలు తీసుకుని వెళ్ళిపోయిందండి. మీరు అట్టలేదురా? మీరు ఇట్టండి. వెళ్ళి బస్ స్టాప్ లో కండ్రా, నేను అన్నకు ఫోన్ చేస్తా. అన్న, ఆ పిల్ల తప్ప మాకు వేరే వాళ్ళు తెలియదు కదన్నా. వీడికి తెలుసు, వాళ్ళు దొరికేంత వరకు వీడిని వదలద్దు. వాళ్ళతో సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? కాసేపు ఇలాగే ఉందాం. అంటే కాసేపు ఇక్కడే ఉండి ఏం చేయాలో ఆలోచిద్దాం అంటున్నాను. పర్ఫ్యూమ్ చాలా బాగుందండి. ఏం బ్రాండ్ అడ్వాంటేజ్ తీసుకోకు. ఇక్కడ ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది, ఇంక అడ్వాంటేజ్ తీసుకుంటాం. సిగ్నల్ రావట్లేదంట్రా. అటు పక్కకి వెళ్తే సిగ్నల్ వస్తుంది సార్. అబ్బా, ఇవి అబ్బాయి, స్టేషన్కి వచ్చాం. ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడ చేయండి. అడ్వాంటేజ్ తీసుకో. ఓకే, సారీ. రోడ్ ఎటు?
సన్ ఇటు ఉందంటే వెస్ట్ అటు, సో రోడ్ ఇటు ఉండొచ్చు. సన్ ఎన్నిసార్లు చెప్పాలరా? రానా, ఇంకోసారి చేయేసి బూతులు తిడతాను. వదిలేండి, పదండి, అనవసరం గొడవలేదు. ఇటు వెళ్తే రోడ్ వస్తుందా? నాకు మాత్రం ఏం తెలుసు, ట్రై చేయాలి. మరి తెలియని అడవి అడవిలోకి ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకొచ్చానా? నడుము పట్టుకుని ట్రైన్లోకి లాగేద్దాం అనుకుంటే అడ్వాంటేజ్ తీసుకోవద్దన్నారు. ఇక్కడికి వచ్చి పడ్డాం. లేకపోతే నువ్వు నడుము పట్టేసుకుంటే ఒప్పేసుకుంటారా? బాబోయ్, గొప్ప నడుము, దాన్ని పట్టుకోవడం ఎంత దూరం వచ్చాము? నాకంతా తెలుసు, చెయ్యవు. అక్కడ గుళ్ళో మీ ఫ్రెండ్స్ వదిలేద్దామంటుంటే వాళ్ళని కన్విన్స్ చేశావు. ధాబాలో కూడా వాళ్ళకేదో కహానీలు చెప్పి ఒప్పించావు. కనిపెట్టలేను అనుకుంటున్నావా? ఎంతమందిని చూశాను. అయ్యో బాబోయ్, ఏదో పాపం ఆడపిల్ల ఆపదలో ఉందని హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇంత బ్యాడ్గా ఆలోచిస్తారా? ఈ అడవిలో వదిలేసిన దారిని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది చూడండి. ఎల్ల ఎల్లవయ్యా, ఈ అడవులు నాకేం కొత్త కాదు. అమెరికాలో అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నారా? పోయారా? పోయేలా ఉన్నాను, హెల్ప్ మీ దానయ్య. అమెజాన్ ఫారెస్ట్ లో తిరిగిన వాళ్ళు, మీకు మేమే హెల్ప్ చేస్తానండి. మనసులో పెట్టుకోకయ్యా, చేతులు దండం పెడతాను. ఆ పని మాత్రం చేయకండి, డైరెక్ట్ గా దేవుడి దగ్గర పోతాను. వస్తున్నాను, ఉండండి, అరుస్తారండి. అలాంటి మంచి మనుషుల్ని బాధ పెడితే ఇలాంటివే జరుగుతాయి. మరి అయినా ఈ రోజుల్లో ఒకరి కోసం ఎవరు లైఫ్ రిస్క్ చేస్తారు? అలాంటి అమ్మాయి కూడా తప్ప. నడు అండి, పట్టుకుంటే మళ్ళీ బూతులు తిడతారు. తొక్కులు నడు, పట్టుకో బాబు, ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకో. సరే రండి, గిట్టుకి తంటి వేసండి. చూడటానికి సిమ్గానే ఉన్నారు కదండి, ఎంత పొరుగు ఉన్నారండి. ఫోన్ పెట్టేమోనండి, జాగ్రత్త, నన్ను కానీ తను వస్తారు. ఇప్పుడు పట్టుకుని వచ్చింది ఏదో అప్పుడే పట్టుకుని వస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఏంటది? నడు అండి. షట్ అప్. ఇప్పుడు నీ అన్న దాంట్లో తప్పే ఉందండి. అక్కడ పట్టుకుంటే తప్పైంది, ఇక్కడ పట్టుకుంటే తప్పు కదా? ఇక్కడ పట్టుకుంటే కరెక్ట్ అయింది, అక్కడ పట్టుకుంటే కరెక్ట్ కదా? ఇవయ్యా, పట్టుకోవడం పట్టుకోవడం అని 10 సార్లు అనుకు, వినడానికి చిరాకేస్తుంది. కాదండి, అక్కడ పట్టుకున్నా ఇక్కడ పట్టుకున్నా పట్టుకోవడం పట్టుకోవడమే కదా. ఆ టాపిక్ వదిలే, వేరేదైనా మాట్లాడు. ఇంకేం మాట్లాడతానులేండి. మొన్న కార్లో ఎవరో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావంట కదా, రాములమ్మ చెప్పింది లేవయ్యా. మీ ఆడాలో 5 నిమిషాలు కలిసి ఉంటే చాలు, ఊళ్ళో సోదంతా చెప్పేసుకుంటారు. అది సర్లేవయ్యా, ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఎక్కడ ఉంటుందో తెలీదు, మళ్ళీ కనిపిస్తుందో లేదో కూడా తెలీదు కదా. నాకు కనిపించింది. ఎక్కడ? అదే, నాకు కనిపిస్తుందని చెప్తున్నాను. సరే, కనిపించింది అనుకో. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఏమండి, నీ నేటివ్ క్వశ్చన్స్ నాకు సమాధానం లేదు. ప్రేమకు నమ్మకం పునాది అని సినిమా డైలాగ్ నా బాగా నచ్చింది, దానికి ఫిక్స్ అయిపోయాను. దానియా, నీ పేర్లాగే నీ బుర్ర కూడా ఓల్డ్ మోడల్ అయ్యా. థాంక్స్. నిద్ర వస్తుంది, పడుకోవడానికి ఏర్పాటు చేయి. పూజ, ఏమైపోయింది? పూజ, ఇక్కడేం చేస్తున్నారు? ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఎందుకు టెన్షన్? ఎందుకంత టెన్షన్ అని అడుగుతున్నాను. టెన్షన్ అంటే ఏముంది? మళ్ళీ మళ్ళీ పడిపోయావా? ఏంటి? అదేనయ్యా, ఇంతకు ముందు ఎవరినో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావు, ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటావు. మీ మగాళ్ళందరూ ఇంతేనయ్యా, ఎవరైనా అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు. అబ్బా, మీ అమ్మాయిలు మాత్రం మీరు చెప్పే సొల్లు కబుర్లు అన్ని వింటూ బర్త్డేస్ కి వాలంటైన్ డేస్ కి 10 రూపాయలు పెట్టి గ్రీటింగ్ కార్డ్ మొహన్ కొడితే చాలు. డమ్మాలి, అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అనుకోకపోతే మీ గురించి కొంచెం తెలుసుకోవచ్చా? ఇఫ్ యు డోంట్ మైండ్. నేను అమెరికా నుంచి ఇక్కడే సెటిల్ అయిపోదామని వచ్చాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఐ లాస్ట్ మై పాస్పోర్ట్. అది వచ్చేంత వరకు కర్నూలులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. దాట్స్ ఇట్. వాట్ అబౌట్ యూ దానయ్య? నా పేరు దానయ్య కాదు, చందు. చందు? మరి ఎందుకు అలా చెప్పావు? మా ఫ్రెండ్స్ అది తెలివి.
మనోడు వచ్చాడ్రా, ఏంట్రా దెబ్బ ఏంట్రా కట్టేంట్రా ఏమైందిరా? ఏం లేదురా, ఇక నా వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇగో మీ ఆర్నమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చందు, నిన్నెప్పటికీ మర్చిపోలేను. ఐ రియలీ మిస్ యూ. కీప్ ఇన్ టచ్. ఎలా? అదే టచ్లో ఎలా ఉండాలని. నా ఈమెయిల్ ఐడి మనీషాకి ఇచ్చాను. నేను ఇస్తాను లేరా, రారా. పూజ ఫ్రెండ్ వచ్చేదాకా వెయిటింగ్ రూమ్ లో వచ్చి అవేం చేస్తాను లేరా, బస్సు వెళ్ళిపోతే మనం తెల్లాలు వెయిట్ చేయాలి. పద పద వస్తున్నామండి. అమెరికాకి ఒక ఫోన్ చేయాలి. హలో హలో గౌతమ్, నేను పూజని మాట్లాడుతున్నాను. పూజ, ఆర్ యు ఓకే? యా, ఐ యామ్ ఫైన్. వాళ్ళ నుంచి తప్పించుకొని జస్ట్ ఇప్పుడే కర్నూల్ రీచ్ అయ్యాను. వాట్ అబౌట్ మై పాస్పోర్ట్ అండ్ వీసా? పూజ, ఇట్స్ గోనా టేక్ అనదర్ 10 to 15 డేస్. అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉంటావు? కర్నూల్లో మన సవిత ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఉంటాను. అయ్యో, సవిత వాళ్ళు ఇప్పుడు చికాగో వచ్చారు. షిట్, మరి ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ అండ్ వీసా అరేంజ్ చేసి పంపించి. ఐల్ కీప్ ఇన్ టచ్ విత్ యు. ఓకే, ఓకే, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ గాడ్. ఏమైంది? మా ఫ్రెండ్ సవిత ఇప్పుడు ఇక్కడ లేదు, అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతలో వీలులా. అవును, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు? దిస్ ఇస్ ఫర్ యు. నా జ్ఞాపకంగా ఇది మీకు ఇవ్వాలనిపించింది. థ్యాంక్ యూ. పూజ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా పాస్పోర్ట్ వీసా అరేంజ్ చేసి 10 డేస్ లో గౌతమ్ పంపిస్తానన్నాడు. అంతవరకు నేను 2 రోజులకే సగం అయ్యా, 10 రోజులు అంటే ప్రాణాలు పోతాయి. రాజు గారు, పూజను అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అనుకోకపోతే ఒక ఐడియా చెప్తాను. ఏంటి ఐడియా? కళ్యాణమస్తు అని ఒక కొత్త స్కీమ్ పెడితే బాగుంటుంది బావా. పోయిన సీజన్ కి మన చందు ఇచ్చిన ఐడియా అండి ఇది. ఇప్పుడు చందు ప్రస్తావన అంత అవసరమా? ఇప్పటికే స్వప్న పెళ్లి పెటాకులో అయిందని పెదమాయి మాక్సిమం ఏడుస్తున్నాడు. ఇదిగో, నీకు వీలైతే ఈ ఇంట్లో ఇంకో శుభకార్యం చేసి ఆయన మనసు సంతోష పెట్టు. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది లేదా? నీ పెళ్లి గురించే కదా. వాడికి కూడా పెళ్లి చేయాలి కదా బావా. ఈ దరిద్రాన్ని కుదిరించుకోవడానికి నేను రెడీ అయ్యావు గారు, కానీ తగిలించుకునే వాళ్ళు ఎవరు? నాకేం తక్కువ? అదే మైనస్ రా, సెక్స్ మార్పిడి చేయించుకున్న ముమ్మైత్ ఖాన్లా తెలియదు. చాలే ఊరుకోండి, ఏదో దాకినోరు వేసుకుని. నాట్యం గంధర్వ కళ, దాన్ని అవహేళన చేస్తే కళ్ళు పోతాయి. షాది.com లో నీ ఫోటో చూసిన వాళ్ళు కళ్ళు పోయాయి. కాబట్టి మేము వెతకాల్సిన వాళ్ళంతా అయిపోయారు. ఇంకెవరన్నా నిన్ను వెతుక్కుంటూ రావాలి. నువ్వు ఉండగా నా పెళ్ళి అవ్వదు. సత్యం, ఎవరో వచ్చారు చూడు. ఎవరు అది? జానకి. మీ పేరే కాదు, మీ గురించి మొత్తం తెలుసు. మీ పేరు? ఐ పూజ. పూజ, లోపల రండి, చేత జారిపోతారు. నమస్తే రఘు అంకుల్. రఘునా? నన్ను రఘు అని మా గణపతి శాస్త్రి గారే పిలుస్తారు. నన్ను పంపించింది కూడా ఆయనే అంకుల్. ఓ అవునా, రామా, రా 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 కూర్చో. నమస్తే లక్ష్మి ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే రాజ్యం ఆంటీ. నమస్తే అమ్మా. హాయ్ సత్య. హాయ్. మీరు రాఘవ అంకుల్ కదా? రఘుపతి రాఘవ రాజారాం. మా తాతగారు పేట్రియాట్, అందుకే పేర్లు అలా పెట్టారు. మా అమ్మ పేరేంటో తెలుసా? స్వరాజ్యం. అదిగో చూడండి ఎలాగుందో.
హాయ్ సోనీ, హౌ ఆర్ యు? యు చూపి చూపి శాస్త్రి గారి ఆశ్రమం నుంచి వచ్చింది కదా, చూసావా ఎలా కలిసిపోయిందో? ఐఎమ్ సారీ, నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. నా గురించే అనుకుంటున్నా. మా మమ్మీ డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు. అయ్యో, లారీ కొట్టేసిందా? అప్పటి నుంచి శాస్త్రి గారి దగ్గరే పెరిగాను. నాకు ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది. కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 డేస్ ఉంది. ఈ లోపల బుక్స్, హాస్టల్ ఇవన్నీ చూసుకోవాలి. దానికేం భాగ్యం, అన్ని ఇక్కడే ఉండి చూసుకోండి. ఏమయ్యా, గణపతి శాస్త్రి గారు మాకు దైవంతో సమానం. ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. కుమారి, అలాగే తీసుకెళ్లి గదిలో పెట్టు. ఏ గదిలో పెట్టమంటారండి? చందు రూమ్ లో పెట్టు. అలాగేనండి. చందు ఎవరు అంకు? వెరీ బ్యాడ్ పర్సన్, బిహేవియర్ నచ్చక ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్మ. ఓకే అంకు. అప్పా, ఎవరో నన్ను వెతుక్కుంటూ రావాలని చెప్పావు కదా, వచ్చేసింది. ఆ అమ్మాయి పేరేంటి? పూజ. నువ్వు పూజకి పనికిరాని పువ్వు. నిత్యానందకరి పరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్భూతాఖిల పాపనాశనకరి ప్రత్యక్ష మాహేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. హారతి తీసుకోండి అంకుల్. మీరు కూడా తీసుకోండి ఆంటీ. ఆంటీ, అంకుల్ ఏంటి ఆ షీల్ని చూసి అంత మురిసిపోతున్నారు? ఆయనకి చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి. ఆయన వేసిన దుర్యోధన ఏకపాత్ర అభినయానికి స్టేట్ అవార్డు వచ్చింది. అదే ఆయన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ చేతుల మీద అందుకున్నారమ్మా. అందుకే ఆ షీల్డ్ అంటే ఆయన ప్రాణం. రోజు చూసి మురిసిపోతూ ఉంటారు. కనుక్కో చెప్పు, ఎక్కడికి వెళ్ళదు ఇక్కడికి వచ్చాను. ఆయన పెళ్లి చేసుకుని దాన్ని వదిలేసి నామే పాగుపడతారేంటి? దాంతో బాగా మాట్లాడుతానంట కదా. చూసామయ్యా, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాడు. అదేదో తెలివి చేసింది. తెలివి చేసిందా? చాలా తెలివిగా చేసింది. భాస్కర్ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని లాస్ట్ మినిట్ లో చెప్పింది. నాకేం జల్దలికి హెల్ప్ చేశాను. మీరేమో మనీ ఆర్డర్ పంపడం కూడా మానేశారు. చూసారు అలా చిక్కిపోయాను. మన డాక్టర్ చెకప్ చేస్తే బాడీలో ప్లేట్ లెవెల్ బాగా తగ్గిపోయింది అన్నారు. కనీసం మందు కొనుక్కోవడం కూడా డబ్బులు లేకుండా భయపడి పడ్డాను. మా ఆయన నోటీస్ చేశారా, వాడు మందే వేస్తాడంట. మందంటే నువ్వు కొట్టే మందు కదా బావా, మెడిసిన్. చుప్రా, ఏదో మా బంగారాజు గారు పోషించి బట్టి నాలు సర్వైవ్ అయ్యాను. ఏంట్రా వాడు పోషించింది? రతనలా పెదనాన్నే వాడికి డబ్బు పంపించారు. అవునా పెద్దనా? మరి ఎదవేంటి నాలేదో పేద విద్యార్థి హెల్ప్ చేసినట్టు పోజు కొట్టాడు. సరే ఇప్పుడు ఆదో కూడా ఎందుకులేండి. చూడండి, మీ ఇంకా కోపం తగ్గిపోతే నాకు చెప్పండి, నేను ఫ్లేవర్ కింద పడుకుంటా. నీకు అదే బెటర్, పోరా. అమ్మా పూజ, నువ్వు శాస్త్రి గారి పెంపకంలో పెరిగిన దానివి. నువ్వు చెప్తే వారు చెప్పినట్టే. చెప్పమ్మా, ఇలాంటి వాడిని క్షమించచ్చా? యాక్చువల్గా అయితే క్షమించకూడదు అంకుల్. కానీ అతని మొహం చూస్తే బయటకెళ్ళి బతకలేడు అనిపిస్తుంది, కాబట్టి క్షమాభిక్ష పెట్టచ్చు. నువ్వు చెప్తున్నావు కాబట్టి క్షమిస్తాను. వాడిని లోపలికి రమ్మను. అమ్మాయి, చిన్నపిల్ల డాన్స్ అంటే సిగ్లేదే అదవాట వేసుకో. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఇక్కడ. ఓ సారీ, థ్యాంక్స్ నాన్న. చూసావమ్మా, వాడు రాగానే ఇంట్లో సందడి మొదలైపోయింది. నా మేనకోడల కోసం ఇన్నాళ్ళు మా అందరికి దూరం అయ్యాడు. చిన్నప్పటి నుంచి అంతే, ఎదుటి వాళ్ళ కష్టాల్ని తన కష్టంగా ఫీల్ అవుతాడు. గుడ్, చాలా కన్విన్సింగ్ యాక్ట్ చేసావు. బట్ వన్ థింగ్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా షార్ప్. అందరూ నీలాగే ఉండరు కదా. వాట్? ఈ ఇంట్లో అందరూ నీలాగే ఉన్నారంటున్నాను. కమింగ్ టు ది పాయింట్, ఏంటి నీకు ఎక్కిళ్ళు వచ్చా? ఎక్కిలా అంటే హిక్అప్స్ తెలుసు, కానీ ఇంత హెవీగా రావు. పర్లేదు, లైట్గా ఇచ్చిన క్యాచ్ చేసేస్తా. ఇక్కడ నుంచి నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఊరికి ఎక్కిళ్ళు వచ్చిన టాక్ చేయి. ఇట్స్ సీక్రెట్ కోడ్ బిట్వీన్ అస్. అయ్యో బాబోయ్, ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? సి పూజ, నాకు పొగడతలు పెద్ద నచ్చావు. పొగడట్లేదు, ఇలాంటి చెత్త ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నాను. చెత్త ఐడియానా? మా ఫ్రెండ్స్ అయితే సూపర్ ఉన్నారు. సీక్రెట్ కోడ్ అందరికి చెప్తారా? ఏంటయ్యా దానయ్య? మళ్ళీ తానయ్య అంటే తానయ్య, అసలు పేరు చందు అని చెప్పాను కదా. దానయ్య కాదయ్యా, దాని అయ్యా. నీ ఐడియాని దాని అయ్యా అంటున్నాను. ఏదో ఒకటి, నేను అది ఫిక్స్ అయ్యాను, నువ్వు అదే ఫిక్స్ అయిపో. ఆయన ఐడియాలు రావటానికి ఈజీ ఏం కాదు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది తెలుసా? చెత్త ఐడియా అంట. నైట్ అవుట్ చేస్తే వచ్చిన ఐడియా అది. టెస్టింగ్ గుడ్.
నమస్తే సార్. రక్తం ఎక్కువ పోవటం వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమా అంటే ప్రాణం ఉంటుంది కానీ చల్ల ఉండదు. ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఇడు తొందరగా తెలుగులోకి రావాలా, లేకుంటే నువ్వు కోమాలోకి పోతావు. నరసింహ కళ్ళు తెరిచే లోపు దీనికి కారణమైనడు కన్ను ముయ్యాల. ఒక్కసారి మల్లన్నని కలుద్దాం. ఎప్పుడు తిన్నావో ఏమో, సరిగ్గా తినట్లేదు. ఏమైంది? ఇంత మంచి మనుషులకి అబద్ధం చెప్పి మోసం చేయడం నాకు తప్పనిపిస్తుంది చందు. బాబాయ్ ఎక్కడ ఉందంటే. ఏమండి, 10 డేస్ సేఫ్గా ఉంచడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడి మేనేజ్ చేశాం. అయినా మోసం చేయడం తప్పవద్దు కానీ మేనేజ్ చేయడం తప్పు అవ్వదు. ఏమన్నాను? అది ఇప్పుడు ఏదో అన్నాను కదా. మేనేజ్ చేయడం తప్పు కాదు. అంతే కదా? అంతే. కరెక్టే కదా? కరెక్టే. మరి మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు అంత గిల్టీగా ఎంత ఫీల్ అవుతున్నారు? ఎవరు వస్తున్నారు? రేపండి. సభాష చందు, సంపుసావ్ ఇదే స్పీడ్లో ఈ 10 రోజుల్లో ఆమె నల్లగొల్ల పడగొట్టేసి పర్మనెంట్గా ఇక్కడ ఇంప్లేస్ చేసేయాలి. ఎందుకంత అబద్ధం చెప్పావు? నేనే అబద్ధం చెప్పలేదు అంకుల్. చూసావా, ఎక్కిళ్ళు లేకపోయాయి. దీన్నే షాక్ ట్రీట్మెంట్ అంటారు. థాంక్ యూ అంకుల్. ఆశ్రమం నుంచి చిన్న శాస్త్రి గారు వచ్చారంట. డెఫినెట్ గా నా గురించి అడుగుతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆకలిస్తి అన్నం పెడతావు, పలుసిస్తే ఆయిల్ పెడతా. చిన్న చిన్న శాస్త్రి గారు బొనరా. నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి, శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను గానీ పప్పిని గానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. అంటే శివుడికి నందల్లాగో పెదనాన్న గారికి కుక్కలు అలాగే అనమాట. మళ్ళీ కుక్క అన్నారు, పూజ అనాలి. ఓకేగా, అర్థమైందిగా. నమస్కారం చిన్న శాస్త్రి. నమస్కారం అండి. గురువు గారు చండీ యాగం చేశారు, ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ లాంటిది. మీరు కూర్చోండి, తీసుకోండి. అవును, పూజ ఎక్కడ వస్తుంది? పూజ, శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేది ఏముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళుకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి, చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటం? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా. కరవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి, ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి, ఫ్రీ బర్డ్. అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. పెద్ద ఆయన అడిగానని చెప్పండి. భోంచేసి వెళ్ళండి. ఏం పెడతావు ఇక్కడ తొక్క తోటకూరను? రాకరాక ఊళ్ళోకి వచ్చాను, ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. వద్దండి, ఇవాళ ఉపవాసం, ఘన పదార్థాలు ఏం తీసుకోను. ఈ అమ్మాయి ఎవరు, ఎప్పుడు చూడలేదు. మా పరిమేష్ కుమారి. ఓ, లక్షణంగా ఉంది. వస్తానండి. మంచిదండి. త్వరగా రెడీ అండి, పెళ్లి కూతుర్లా రెడీ అవుతారు. Oh!
రే చిన్న, ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతున్నాను అన్నయ్య. స్కూల్కి టైం అయింది, బయలుదేరండి. తీసుకెళ్తాను పెద్దన్న. ఎవరు చేశారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు చేశారండి? మిమ్మల్ని చెప్పండి, మాట్లాడరా. నేనే అంకుల్. వాట్? పొరపాటున చేయి తగిలింది. పొరపాటున? జ్ఞాపకం ఏంటో తెలుసా నీకు? జ్ఞాపకం విలువేటో తెలుసా నీకు? శాస్త్రి గారి పెంపకంలో పెరిగావు, పరా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదా? అయినా ఇంటికి గెస్ట్గా వచ్చిన అమ్మాయికి ఎందుకు ఇంత చదివిచ్చాను? పరాయి దానివి కాబట్టి నిన్ను ఇంతకన్నా ఎక్కువ అనలేకపోతున్నా. బావగారు. ఏంటమ్మా? షీల్డ్ పగలకొట్టి పూజ కాదు, నేనే. ఆగమ్మా, రాజ నాకు అంతా చెప్పింది. ఇంట్లో వాళ్లే నాతో నిజం చెప్పడానికి భయపడితే నువ్వెందుకమ్మా అబద్ధం చెప్పావు? అంకుల్, మీరంటే ఇంట్లో అందరికీ ఎంత గౌరవమో అంత భయం కూడా. పగిలిన ఆ గాజు బొమ్మ కన్నా సున్నితమైన మనసులు మీ అందరివి. కోపంలో మీరు రాజ్యం ఆంటీని ఏదైనా అంటే ఆవిడ ఎంత బాధపడతారో, అలా అన్నందుకు తర్వాత మీరింకెంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే నేనే నన్ను అబద్ధం చెప్పాను. చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సంస్కారం కావాలి, చెయ్యని తప్పుని మీదేసుకోవడానికి గొప్ప మనసుండాలి. అలాంటి నిన్ను అందరి ముందు హర్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ మా అంకుల్. రియల్లీ సారీ. మీరు నాకు. లేదమ్మా, ఎన్నో కుటుంబాల్లో చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన సందర్భాలు నాకు తెలుసు. చిన్నపిల్లవైన మెచ్యూరిటీగా ఆలోచించి పగిలిన నా జ్ఞాపిక నా ఫ్యామిలీకి చేదు జ్ఞాపకం కాకుండా చేశావు. నువ్వు ఎప్పటికీ పరాయిదానివి కాదమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. నేను అప్పుడే చెబుదాం అనుకున్నాను బావా, దరిద్రపు కోటి షీల్డ్ కోసం అంత గొడవ ఎందుకని. అదే, అసలు నా నెత్తి మీద వేసుకుందాం అనుకున్నాను. నా సంగతి నీకు తెలుసు కదా. నిన్ను అప్పుడే పైనుంచి కిందికి తోసేసేవాడి. మీ వంశానికి ఏకైక వారసుడు చిరంజీవి చంద్రశేఖర్ మీద మీకు ఎన్ని హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నాకు తెలుసు. అందుకే స్టేట్ మొత్తం సెర్చ్ చేసి మీ కమ్యూనిటీలో ది బెస్ట్ మ్యాచ్ తీసుకొచ్చాను. మీరు చూసి ఓకే చేస్తే మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను. ఏమంటావు నాన్న? చందు, స్ట్రైట్ వెళ్తే పని అవుతలేదురా, ఒకసారి రివర్స్ కి ట్రై చేసి చూద్దామే. మీరు ఎలా అంటారు పెద్ద? వెరీ గుడ్. అయితే ఫోటోలు చూద్దాం, ఇట్రా చూపించండి. చూసారా పూజ, పెళ్ళిడికి వచ్చి నన్ను ఇంట్లో పెట్టుకుని నా ముందు బచ్చాగా వాడికి మ్యాచెస్ చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంతేనండి, అందరి ప్రేమకి దూరమే ఏకైక బతుకుతున్నాను. అందుకే నాకు ఈ కాకి రంగు వచ్చింది. నీకు ఈ రంగు పుట్టాక రాలేదురా, పుట్టుకతో వచ్చింది. నువ్వు ఎప్పుడు వచ్చావే? పూజ వెళ్ళిపోగానే వచ్చాను. పూజ ఎప్పుడు వెళ్ళిపోయిందే? నువ్వు మొదలెట్టగానే వెళ్ళింది. కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు భవాని, నాన్నో మినీ అంబాని. అంతరిచ్చా? ఎంత రిచ్చో వాళ్ళకే తెలీదు. కలర్ వైటు, సంపాదన బ్లాక్, చదువులో కొంచెం వీక్. ఇది నీకు. అమ్మాయి కత్తి, ఫుల్ కోఆపరేషను, మైక్ టెస్టింగ్ కూడా ఓకే, చూసుకో. అది అనమాట. మహా అయితే 30 అది కూడా అమ్మాయికి కాదు, అమ్మాయి వెనకాల ఉన్న అంబానీకి. మరీ 30 అంటే ఫెయిల్ కదరా, డిజాస్టర్. పేరు అపర్ణాయస్, పుట్టింది యుఎస్. నో నిక్ నేమ్స్, నో బ్రదర్స్, నో బ్యాడ్ హ్యాబిట్స్. ఫాదర్ ఐపీఎస్, మదర్ ఐఏఎస్. ఇంక నో చాయిస్, యు హావ్ టు సే యెస్. యు ఆర్ రైట్. కళ్ళు మూసుకుని 90 మార్క్స్ వేసేయండి. సభాష్. ఎక్కడికి నాన్న? ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాను. ఏంటి వీళ్ళిద్దరూ? ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు సిగ్నల్ ఇచ్చావేంటి? ఏం మనిషి అయ్యా నువ్వు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డానని చెప్పావా? చెప్పాను. అయితే ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయకుండా ఇదంతా ఏంటి? ఇప్పుడు అమ్మాయి కోసం ఎక్కడ వెళ్తామంటావు? ఎదిగినా దొరుకుద్దని గ్యారంటీ లేదు, దొరికినా ఇష్టపడతాను అసలు గ్యారంటీ లేదు. ఏదో చూసావా మర్చిపోయాను అంటున్నాను. ఇంత పిలిచావా ఏంటి? ఒక్క ఫోటో చూసి ఫిక్స్ అయిపోతావా? మరి ఎలా ఫిక్స్ అవ్వాలి? ముందు ఆ అమ్మాయిని డైరెక్ట్ గా చూడాలి. చూడగానే నీకోసమే పుట్టింది అనిపించాలి. ఆ అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. తన కోసం అవసరమైతే ఇంట్లో వాళ్లతో అబద్ధాలు ఆడినా తప్పలేదనిపించాలి. నువ్వు చెప్పిన క్వాలిటీస్ ని ఫోటోలో నమ్మాలి కనిపిస్తాను. ఇంత చెప్పినా అర్థం కదండి నీకు? ఏ మనిషివియా నువ్వు? ఏంటి దబాయింపు ఏంటి? అనే నేను ఎవరిని చేసుకుంటే నీకేంటి టెన్షన్? ఏదో ఫ్రెండ్వి కదా, దెబ్బ అయిపోతావని చెప్పాను. తర్వాత నీ ఇష్టం, నువ్వే అప్పలమ్మని చేసుకుంటే నాకేంటి? సారీ,
అమ్మాయి పేరు అప్పలమ్మ కాదు అపర్ణ. అపర్ణ అపర్ణ రా బాబురా, నువ్వు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నా. ఏనన్నా బాత్రూంలో ఏం ఆలోచించావు? వద్దనుకున్నాను పెద్దన. అదేంటి, అమ్మాయికి 90 మార్కులు ఇచ్చావు కదరా. చదువులో అయితే 90 ఓకే, కానీ లైఫ్ లో 100 మార్కులు కాలేదు. అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటావు? అంటే అమ్మాయిని చూసిన వెంటనే మన కోసమే పుట్టింది అనిపించాలి. అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. అవసరమైతే ఇంట్లో వాళ్ళతో అబద్ధాలు ఆడినా తప్పలేదనిపించాలి. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్స్ అని కదా అని క్లాస్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. తేడా తోలు తీసేస్తానేమనుకుంటున్నావు? నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవ్వలే, కానీ మ్యాటర్ అంటే చెప్పు. మ్యాటర్ అంటే ఏంట్రా, అప్పుడేమో మా చెల్లి పిల్లలు చెడగొట్టుసావు, ఇప్పుడేమో నా కోసం వచ్చిన పూజ నాకు కాకుండా చెయ్యాలని. బావా చెల్ కంచే కదవా. సరే నేను చెప్పేది విను, పూజ నిన్ను వెతుక్కుంటూ రాలేదు, నేను పంపిస్తే వచ్చింది. రబీష్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగిందంటే, తకిట తదిని తందన హృదయ లయల జతుల గతుల తిల్లాన, తకిట తదిని తకిట తదిని తందన హృదయ లయల జతుల గతుల తిల్లాన, తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదము. చుట్టాల అవస్థ కుమారి, ఇంట్లో వాళ్ళందరూ గణపతి శాస్త్రి గారు ఆశ్రమానికి వెళ్ళారు బాబు. ఓ, అమ్మాయి పేరు పూజ. పూజ ఏది? పూజను కూడా తీసుకెళ్లారు బాబు. పూజ, చందు అంటే నీకు ఇష్టం కదమ్మా, చెప్పమ్మా. ఆడపిల్ల ఇంతకన్నా ఇంకేం చెప్తుందండి? ఏం లేదమ్మా, మీ ఇద్దరి విషయం మాట్లాడడానికి మనందరం ఇప్పుడు గణపతి శాస్త్రి గారి దగ్గరికి వెళ్తాం. దిగండి 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 దిగండి, అందరూ రండి. అమ్మా పూజ, ఈ కోనేరులో స్నానం చేస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయంటారు కదా, మీరందరూ స్నానం చేశారండి, నేను శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి అభిషేకానికి ఏర్పాటు చేస్తాను. రే చూసుకోరా. పదమ్మా రా. నమస్కారం శాస్త్రి గారు. ఓ రఘు, కూర్చో. అంతా క్షేమమేనా? అంతా క్షేమమే శాస్త్రి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటో చెప్పు. నేను పంపించను అమ్మాయా? నేనెవరిని పంపించలేదే. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది రఘు. తీసుకొచ్చింది ఎవరు? మీకు కావాల్సింది నేను. పదండి వెళ్దాం. మల్లన్న, నీ దర్శనానికి వస్తే నాకు కావలసింది చూపించినావు.
తన వీసా పాస్పోర్ట్ వచ్చే దాకా ఎక్కడ ఉంచాలో తెలియక తను నేనే కన్విన్స్ చేసే అబద్ధం చెప్పాను పెద్దన్న. నాన్న, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదూ? కానీ వాళ్ళని చూస్తే మూర్ఖుల్లా ఉన్నారు నాన్న. పాపం పూజ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఒక్కసారి అది కడప దాటిందంటే దాన్ని ఏం చెయ్యను. మీరు చెప్పినట్టే వింటాను. ప్లీజ్ మావయ్య. ఏంలే, ఎంత కావాలంటే తలెక్కించిన, ఎన్ని కావాలంటే నిబంధనలు తొలగించిన, దాన్ని పట్టుకొని గుంజుకెరా అంటే ఆ పెద్ద నాయుడు గారికి దొరికిపోయిందని చెప్తాడారా? ఒక్క పూర్వయ్య అన్నారా? మేము గట్టిగానే చూసినామయ్యా, కానీ దొరకల. ఏం చేయాలయ్యా? మీ మేనగోడలు గారు దొరికారు, మీరు సెలవిస్తే నేను బయలుదేరతాను సార్. సంతోషం. ఇంకా బో, హ్యాపీ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. సార్, ఇన్నాడు మీ ఉప్పు తిన్నాను, మీ పేడెత్తాను, ఆ విశ్వాసంతో చెప్తున్నాను సార్. అమ్మాయి గారిని ఇచ్చుకెళ్ళ దానయ్య గారు చాలా కన్నీకి ఫెలో సార్. వాడు మళ్ళీ రావచ్చు. మీరెవరోనేమో వాడిని గుర్తుపట్టలేరు. గుర్తుపట్టే నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. ఆగు. ఏంటి సార్? నువ్వు చెప్పేది నిజమే. ఆడు వచ్చేంత వరకు నువ్వు వెన్నే ఉండు. సార్, ఇది ఎక్కడ? కాలి కంటుకుని గారు ముక్కు రాసుకుంటా. అల్లుడు, ఆమయ్యా పంతులు గారికి చెప్పి వెంటనే మంచి ముహూర్తం చూడమను. సరే మాయ్య. ఈడికి పూజకి పెళ్లి జరిపించేయాల. జరగదు. ఎందుకు జరగదు నాయన? దోషం ఉందిరా, అది పూర్తయ్యేంత వరకు నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా లాభం లేదు. దోష నివారణ జరిపించాలి. ఏర్పాట్లు చేయండి. నీకోసం రాలేదు. అప్పుడు చెప్పాను కదా కారులో కమెంట్ చూశానని. అమ్మాయి కనపడింది, అమ్మాయి ఫోటోని చూపిద్దామని వచ్చాను. చూడు చూడు. నేను నిన్ను ఇష్టపడడానికి నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా కారణం. మాది కూడా మీలాగే అందమైన ఫ్యామిలీ. మా అమ్మకి తన అన్నయ్యలంటే ప్రాణం. అందుకే మా నాన్న నొప్పించి ఆయన ఎంతో ప్రేమించే తన ఇద్దరు చెల్లెల్ని మావయ్యలకిచ్చి పెళ్లి చేయించింది. ఆ తర్వాత నాన్న బిజినెస్ పని మీద అన్ని దేశాలు తిరుగుతూ అమెరికాలో సెటిల్ అయ్యారు. అమ్మ నాన్నలిద్దరూ ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళిద్దరి ప్రపంచం మాత్రం ఈ ఊరు, ఈ కుటుంబం. మా నాన్న ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చేవాళ్ళం. మేము వచ్చిన ప్రతిసారి ఒక పండగలా ఉండేది. మా అత్తయ్యలైతే నన్ను వాళ్ల పిల్లల కంటే ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. నాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్
వీళ్ల మధ్యన జరిగితేనే మా అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అనుకోకుండా మావయ్యలిద్దరి మధ్య ఆస్తి విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఎనిమీస్గా మారిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలవాలని, నా పెళ్ళి మా వాళ్ళందరి చేతుల మీదుగా జరగాలని మా అమ్మ నాన్నల కోరిక. కానీ అది తీరకుండానే ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. అమెరికాలో ఒంటరిగా ఉండలేక మా వాళ్లతోనే ఉండాలని ఇక్కడికి వచ్చాను. అయ్యా, మీ మేనగోడలు గారు ఇంకా రాలేదేమయ్యా? వచ్చేది నా మేనగోడలు కాదురా, నా ఇంటికి కాబోయే కోడలు. అయ్యా చూసినారయ్యా, కుక్కలు మరుగుతాయి. వచ్చేసింది. హాయ్ పెద్ద బాబా, బాగున్నావా? బాగున్నా, పద ఇటు ఇక్కడికి. చెప్తా నానా, పూజ నాతోనే ఉంది, మీరు వచ్చేయండి. సరే ఆయన జారుకుంటాడు. జారుకోకేం చేశారా, మనం కనిపించినాం కదా, తిరిగి పోతాంటారు. చెప్పినాను కదా కుక్కలు. అయ్యా నాకు ఏదో డౌట్ గా ఉందా? కబ్బు నా కొడక. అమ్మా పూజ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. పెదినాయుడు గారు, మీ మేనకోడలు ఇంటికి తెచ్చుకొని మీ పంతని ఎక్కించుకున్నారు. అగో, నా గడప దొక్కనంటే ఎలా వచ్చినావు? ఎబ్బా తొక్కుతానా నీ గడప, పాతి వంతు కట్టావా? నా మేనకోడల్ని మోసం చేసేందుకు వచ్చుకుంటే దానికోసం పోదామని వచ్చినాం, తోలు దాన్ని బయటికి. ఏంట్రా తోలడిది, ఇంకొక కూత కూర్చున్నామంటే తలకాయలు పచ్చులకు కూడా దొరకకుండా పోతాయి. మేము కోకలు చుట్టుకొని వచ్చినాం. అడ్డం వచ్చినారంటే ఒక్కొక్కరికి చారు పడతాయి రండిలే. మీరు మీరు కొట్టాడితే పోయేది మీ ఇంటి పరువే. మీ నాయన ఎట్టయితే 10 దినాలు ఈడ 10 దినాలు ఆడే ఉన్నాడో ఆయన మీ కూడా అట్నే ఉంటది. ఏమంటావు? చెప్తా ఉంటావు కాబట్టి అట్నే కానీ నువ్వేమంటావు? పా 16 నా బొత్తు కోడి కూస్తుంటే నా మీద కూడా నా ఇంట్లో ఉండల్లా. నా మాట ఇన్నందుకు చాలా సంతోషమైందప్పా. ఎంత అమ్మా ఇక్కడ అయ్యా కౌన్సిలర్, ఈ 15 దినాల్లో నా మేనగోడలకి నా కొడుక్కి పెళ్లి చేసి దాన్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటా. అలా నేను ఎంత చెప్పినా వినకుండా మా పెద్ద బావతో పెళ్లి ఫిక్స్ చేశారు. సరిగ్గా అప్పుడే మీరు నన్ను పెళ్లిలో నుంచి తీసుకెళ్లారు. అర్థమైంది కదా? చెప్పండి. కానీ చందు, నన్ను ఏమైంది? మావయ్య చిన్నబాబు నుంచి తప్పించుకుని వస్తున్నాను. మావయ్య సరిపా పదా. వాళ్ళ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ రెండు కుటుంబాలకి ఒక్కడే ఆడిటర్. వాళ్ళ బ్యాంక్ పనులకి కాంట్రాక్ట్ పనులకి వాళ్ళ ఊరి నుంచి బళ్ళారికి వస్తుంటాడు. తీసుకురా. అతని పేరే మెక్డోనల్ మూర్తి. మెక్డోనల్ మూర్తా? అసలు పేరు కృష్ణమూర్తి, కాకపోతే ముందు మెక్డోనల్ కంపెనీలో పనిచేసేవాడు. అక్కడి నుంచి తరం వేస్తే ఇక్కడో జాయిన్ అయ్యాడు. పెద్ద దినకంత్రి అని రూమరు. హలో, మెక్డోనల్ మూర్తి హియర్. ఏంటో చెప్పు. డబ్బు నాకు కొత్త అంటే తొక్కలోకి 25 లక్షలు కోట్లు క్యారీ చేశాను. పెట్టే ఫోను. గురుగారు ఆ డీడీ ఫామ్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మీ షర్టు మీద ఇంకేంటండి? ఇంకా నా సూట్ కేసది, నా సూట్ కేసదండి. అయ్యో నా సూట్ కేసు. ఏమండి నా సూట్ కేసు సార్? నా సూట్ కేసు. ఏమండి నా సూట్ కేసు చూసారా? అయ్యో నా సూట్ కేసు ఏదండి, నా సూట్ కేసు ఎవరన్నా చూసారమ్మా? 1 కాదు 2 కాదు 25 లక్షలమ్మా. మా ఓనర్ గారి డబ్బు తెలిస్తే చంపేస్తాడమ్మా తల్లి. నా డబ్బులమ్మా. కొటేషన్ ఇక్కడ ఉంటాడా? బయటకు వెళ్ళి చూడు. అసలు నీ వల్ల ఇదంతా జరిగింది. షర్ట్ మీద ఇంకు పడితే నీకు ఎందుకు, బొంగు పడితే నీకు ఎందుకు? సరే చూడా. ఏమే
సుక్కు ఎక్కడున్నావే? ఏ సుక్కు ఎందుకంటే పాతిక లక్షలు పోగొట్టారే, చిచ్చిడాన్ని తెలిస్తే నేను తప్పేస్తారే, అది వచ్చేసారు. వెళ్ళు, నన్ను అడిగితే లేరని చెప్పు, నువ్వు వెళ్ళి తలుపుతి. వెళ్ళు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. అంటే బ్రీఫ్ కేసు పోయినట్టు ఉంది. నాకు తెలీదు, ఆయన లేరు. అంటే ఈ బ్రీఫ్ కేసు మీద ఆయన పేరు, ఇంటి అడ్రస్ రాసుంటే ఇద్దాం. నాకు తెలీదు, వెళ్ళమని చెప్తున్నానా? అంత కరెక్ట్ గా ఉందా సార్? అంత కరెక్ట్ గానే ఉందయ్యా. ఈ డబ్బు నీకు అంటే బ్యాంక్ బయట టీ తాగుతుంటే ఎవడో బ్రీఫ్ కేసు బట్టి మరిగెడతాను సార్. హనుమాన్ వచ్చి పట్టుకున్నాను సార్, చూస్తే మీ పేరు అడ్రస్ రాస్తుంది సార్, వెంటనే తీసుకోండి. నా డబ్బును దొంగిలిస్తే నువ్వు నా మనసును దొంగిలించావు బాబు. నీ పేరేంటమ్మా? చంద్రశేఖరరావు సార్, అందరూ చందు అని పిలుస్తారండి. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. ఇంత డబ్బు నాకు వద్దు సార్, పట్టిన అనౌంట్ పెట్టించానమ్మా. ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలు పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి బాబు. పెట్టు అబ్బాయి. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నావు? ఆల్మోస్ట్ అంతే సార్, మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాతీలతో పాటు సీఎల్ ఎంటర్ చదివాను సార్. అవునా, మరి ఈ ఊరెందుకు వచ్చావు అబ్బాయి? ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని గొప్ప ఆడిటర్ ఉన్నారమ్మా, మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. నువ్వు చాలా లక్కీ ఫెయిల్ అయ్యా. ఎందుకు సార్? నువ్వు వెతుకుతున్న మెక్డోనల్ మూర్తి నేనే. మీరు నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యిందా? మరీ ఎక్సైట్ అవుతున్నావు. మీరు చాలా యంగ్ ఉన్నారు సార్. చూడ అక్కడ పెట్టు, వెళ్ళిపో. అరే మనకు పెద్ద టెన్షన్స్ లేవురా. మన కంపెనీకి ఇద్దరు క్లయింట్స్, ఒకడు పెదినాయుడు, ఒకడు చిట్టినాయుడు. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ వెళ్ళారా సార్? అంటే ఏలుముద్ర కాళ్ళనమాట. అరే సార్, సంవత్సరానికి జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతారా? 4 times కదా సార్. నేను వీళ్ళ చేత మంత్లీ ఒకసారి కట్టిస్తాను. పాపంగా సార్, పాపిస్తే సొమ్ము కొట్టేయడం పాపం ఎలా అవుతుందా? అంటే మీరు రాబిన్ టైప్ సార్? నేను బయట యోగిని, లోపలేమో భోగిని రా. తెలుస్తుంది సార్. రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది, మజ్జి చేసుకో సార్. ఆగా సార్, చెంబిడి కొట్టు. చీజ్ ఓరే యోగి, నన్ను కుదిపేరో. ఓరే యోగి, నన్ను కదిపేరో. తిట్టినాయుడు గారు క్షమించండి, పొరపాటైపోయింది. పెళ్ళం బిడ్డలు కలవాడి, ఇంకెప్పుడు తప్పు చేయదు. నాకు సున్న మార్కు వేసేప్పుడు నీ పెళ్ళం బిడ్డలు గుర్తు రాలేదురా? పొట్లు కుదరు రావండి. మీరు తప్పు రాస్తే నన్నే చేయమంటారు బాబు. నేను తప్పు రాసాను? మన రాష్ట్రపతి ఎవర్రా? ప్రతిభా పాటిల్ గారు బాబు. మరి లాస్ట్ టైం అబ్దుల్ కలాం అని చెప్పా? అప్పుడు ఆయనే బాబు, ఈ మధ్యనే మారిపోయారు. మారిపోతే నా తప్పరా? లివర్ బతుకుతుంటారా వాడి? నలిపేయండి, నలిపేయండి. ఏమి రప్పులు, పంతుల్ని పిండి లేపించాడవే, ఏం చేసినట్రా వాడు? తాతగారు నాకు సున్న మార్కులు వేసి మన వంశ పరువు గుండె సొనొచ్చేసాడు, గుండె మీద కుదురావాడు. నీచుడో, మనిషివా పశువా? పంతులు గాని కొట్టడం ఏంట్రా? పాపిష్టి ఎదవా. అమ్మా, మా వంశంలో ఆడవాళ్ళు మగాళ్ళు మటలు తలదరుచుకూడదు. పోలప్పుడు పంతులు గాని వదలకపోతే నువ్వు తినే పెరగనాలు సాల్ట్ కి బదులు సైనైడ్ కలిపేస్తా, చచ్చూరుకుంటావు. చిట్టినాయుడు సచ్చినోడా. అమ్మో, ఇది కలిపిన కలుపుద్ది. అయ్యయ్యో, భలేవారే మామి గారు, మీరు నాకు దైవంతో సమానం. నేను తిట్టేది దరిద్రుడు చిట్టినాయుణ్ణి. కాఫీ తీసుకురమ్మంటారా మామి గారు? యాదో ఒకటి తీసుకురామ్మా, సైనుడు మాత్రం కలపాకు. ఏంట్రాది మెసేజ్ వచ్చింది సార్? సెల్ ఫోన్ ఉందా నీకు? ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నాను. ఏదో డేట్ సెల్ గానీ ఇలాంటి ఇక్కడ వాడకూడదు, బాక్స్ లో పెట్టే. సారీ సార్, బై మిస్టేక్ తీసుకొచ్చాను సార్. దీనికి ఏమిలే, సారా పాట ఏమైంది? ఏమవుతుంది బాబు గారు, తా వరకే. ఏమిరాది? తినండి సార్, ఏదో పేదవాడు ప్రేమ. వీడేవుడురా? మనోడే సార్, పనిలో కొంచెం అసిస్టెంట్ గా ఉంటాడని పెట్టుకున్నాను. నమస్కారం సార్. బుద్ధి బయట మన వ్యాపారాల్లోకి రానియా, కానీ ఎన్ని తూర్లు చెప్పినా నీకు, బుద్ధి గడ్డి తినాదేమి? అయ్యయ్యో, వీడు బయటోడు కాదయ్యా, సోయాన నా మేనల్లుడు. మేనల్లుడా? కావాలంటే చూడండి, ఇద్దరం ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. అంటే పెద్దయ్యాక నేను ఇలాగే పోతాను మామయ్య? మేనల్లుడని పెట్టుకున్నావా, లేదంటే మెదడు కుడుతా ఉంటాదా? మెదడా?
అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద కోటీశ్వరుడు, 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. ఆయన అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. నేను ఎప్పుడు చూసాను? అదేలే బాయ్, నా డైరెక్షన్ నువ్వు చూసుకున్నావు అంటే నువ్వు చూసుకున్నట్టు కదా ఏంటి? ఆయనతో నచ్చ చెప్పి మనకు పనికొస్తాడు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పంపించేస్తాను. ఓర్ని మూర్తి ఎసరా, అట్లా విసుకుంటామేమిరా? అడిదా లెక్క. నమస్కారం బాబు. మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? చచ్చిపోతావు. అంటే బాబు, నాకు నా వయసులో చిన్న నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు, మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వద్దులే రే మూర్తి, వంగరా. ఇవాళకి వద్దులే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా. పిండి లేచిపోని ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏమిరా మూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాటి ఎన్ని కోట్లు ఇచ్చినావు సరే? రాదు. అదానికేరా, మా పులి కుక్కర్ పెంచుకుందాం తాత అంటే యాలరా, మన మూర్తి ఉండాలే చెప్పినా. అలాగన్నారా? రే చిట్టినాయుడు, పంది నాయాలా, ఈ క్యారేజ్ తీసుకుసావరా, 10 మంది తినే తిండి తింటున్నాం. ఏ దరిద్రుడు పోలికలు వచ్చాయో, యాదవ జన్మని యాదవ జన్మ. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్నాయుడు. నాయనా పులి, ఇంక నువ్వు పోరా. తాతగారు వెనక పెంచులో అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు. ఇలా పంది లాంటి నవ్వరేంట్రా? ఊరుకో నువ్వు. అట్లా గదమాయించు, ఊరుకోవా. నాకేమో ఈ పిలక చూసి నవ్వుతున్నారో అని డౌట్ గా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే. తాతగారు, అది పిలక కాదురా, మన వంశ పౌరుషమో. కావాలంటే దగ్గినోళ్ళ పీకలు కొయ్యి, అంతేగాని పిలక కొయ్యాకు. పిలక కోస్తాడంటే ఇది నా ఆజ్ఞ. అలాగా తాతగారు, అలాగే తాతగారు, నన్ను ఆశీర్వదించండి. ఇంట్లో కూర్చుంటాడు, ఈడికేం తెలుసు నా ప్రాబ్లమ్స్. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. ఈడికి దండం కాదు, పెండం పెట్టాలి. అయ్యా టైం అయిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటే 15 లక్షలకు తెలింది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఎక్కువ ఉండదేమిరా? ఏమైందిరా నాగప్పా, ఎలాట్లా ఉరుకులాడుతున్నావు? నాయనా అదే సౌండ్ మళ్ళీ ఇన్నా. నన్ను దొంగ దెబ్బ తీసినోడు ఈయన్నేయాడో ఉండాడు. అంటే మనలోనే ఒకడు ఆ పెద్దనాయుడు కమ్ముడు పోయినాడ్రా. నువ్వు బయట పడాకు, వాడు జాగ్రత్త పడతాడు, వాడు నిడసకూడదు. ఆడిసేదిలే, కంఠం కొరికి సంపుతా. లోపల వెళ్ళి మేనేజ్ చేశారు సార్. ఈ దరిద్రుల దగ్గర ఆ మాత్రం టాలెంట్ లేకపోతే బతకడం కష్టం. పండుడు సార్, మిమ్మల్ని అలగొట్టాడు. వెనక చూడకు, చాలా బాధ వేసింది సార్. అందుకే కదా 15 లక్షలు ట్యాక్స్ ఇస్తాను సార్. మీరు నిజంగా గ్రేట్ సార్. అది సరే, నువ్వేంట్రా తెల్ల మొహోసుకుని అలా చూస్తున్నావు? టెన్షన్ వచ్చేసింది సార్. ఎందుకురా టెన్షను? నేను అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ ప్రకారం బోల్డ్ అయిన అబద్ధాలు చెప్తుంటాను. దాన్ని చూసి నువ్వు అలుకుపోవాలంతే. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అల్లుకుపోవాలని. హాయ్ సంతోష్, ఎలా ఉన్నావు? ఎలా ఉండకూడదు అనుకున్నాను, అలా ఉన్నానమ్మా. ఏ ముహూర్తంలో తమకు లిఫ్ట్ ఇచ్చానో గానీ నా పేరులో ఉన్న సంతోషం నా జీవితంలో లేకుండా పోయింది. అందుకే నాకు ఐడియా వచ్చింది, ఇది ఫాలో అయితే నీ ఫ్రీడమ్ నీకు వస్తుంది. ఏమి సంతోషం? ఏమి? ఏం లేదు సార్, ఇందాక పేడెత్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో అది? పూజ మన ఎత్తుకెళ్ళాడు కదా సార్ మనకు కావాల్సింది. మీరు ఆ పెళ్లి ఫోటోలు తెప్పిస్తే నేను వాడిని గుర్తుపడతా సార్. మరి ఎన్ని దినాలు నీ బుద్ధి గడిగడిచినారా? ఏమి ఆ పట్టాలు తీసుకురారా. వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు. సార్ 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 సార్, దొరికేశాడు సార్, దొరికేశాడు సార్, త్వరగా పట్టుకున్నాం సార్, సార్ వీడే సార్, అతనే గడు వీడే సార్. ఊరుళ్ళ లేడే రాయ్, నిజంగా వీడేనా? తేడా వస్తే తలకా తీస్తా. 100% వీడే సార్, ఇప్పుడు వీడని ఆ తర్వాత వాడని చెప్పడం సార్. ఏమైందిరా? ఎవరో వచ్చారు సార్. వీడు ఏడున్నా కానీ ఎత్తికి పట్టుకోవాలా? అట్టేనా? ఇంకా నువ్వు పెడతారు సార్? సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ దానయ్య గాడు చాలా డేంజరస్ ఫెలో, ఈ పెళ్లి మాత్రం జరగనివ్వడు. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. వస్తా. ఆగో. ఏంటి సార్? ఆడి గురించి బాగా చెప్తుండవులే,
నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి పెళ్లి అయిన దాకా నువ్వు ఏనే ఉండు. నేను ఉంటాను సార్. నేను చెప్తున్నా కదా. ఏంటి సార్ ఫేడ ఉంచినట్టు చెప్పి వెనక్కి తీసేసుకుంటారు. ఊట్లో ఉన్నకుంటా తీసి అక్కడ పెట్టుకుంటా ఉంటాం. నొక్కబండి నొక్కబండి రా. ఓ ఏమరా మూర్తి, సారా పాట చిట్టిగానికి పోయిందేమి? అదేం పాట? లల్లాయి పాట. మీకోసం గ్రూప్ సాంగ్ రెడీ చేయించాను బాబు, అందుకని ఆ సోలో సాంగ్ అతనికి పడేసి సైలెంట్ చేయించేశాను పెద్ద బాబు గారు. అవును సార్. ఈ అబ్బాయి మా అక్కయ్య కొడుకు, పేరు చందు. నమస్కారం అండి. అకౌంట్స్ టోలో ఎక్స్పర్ట్, అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన దగ్గర పనిచేశాడు. ఆల్రెడీ చిట్నాయుడు గారి కన్నా వీడి మీద పడింది, తన దగ్గరే ఉంచేసుకుందాం అనుకున్నాడు. కుదరదు, ఇద్దరు లెక్కలు చూసుకుంటాడని తీసుకొచ్చాను. ఈడు ఇద్దరు లెక్కలు చూస్తాడా? చూడటానికి పసిపిల్లవాళ్ళ కనపడుతున్నాడు, కానీ మీకు మీ తమ్ముడు ఉన్నట్టే చికాగో సుబ్బారావుకి డలాస్ నాగేశ్వరరావు ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు ఇద్దరు లెక్కలు చూస్తాడండి. ట్యాక్స్ కట్ చేయటం విషయంలో నేను కూడా సరిపోను, వీడిని వాడుకుందామని తీసుకొచ్చాను సార్. ఏమిరా సార్, మీ మామ చెప్పేది నిజమేనా? మీరే చేస్తారు కదా సార్. అకౌంట్స్ పూర్తి చేశాను, ఒకసారి మీరు చూస్తే ట్యాక్స్ కట్టించేస్తాను. అయ్యా నాకేం తెలుస్తారా, లెక్క సారం చూసి నువ్వే తగ్గించి కట్టు. మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. ఏందమ్మా, చదవడానికి ఏ బుక్స్ లేకపోతే లాస్ట్ ఇయర్ అకౌంట్ బుక్ చదివాను. మూర్తి గారు చూపించిన అకౌంట్స్ లో తేడాలు ఉన్నాయి. ఎంత తేడా ఉండాది? 13 రూపీస్, 13 రూపాయలు మావయ్య. 13 రూపాయలే కదమ్మి. ఈ రోజు 13 రూపాయలని అనుకుంటే రేపు 13 లక్షలు అవుతాయి మావయ్య. రైటే, ఈ సంవత్సరం లెక్కాచారం మొత్తం కోడలు చూసినాకనే ట్యాక్స్ కట్టండి. అలాగేనండి. ఏమయ్యా, అసిస్టెంటా? అవునమ్మా. ఇంగ్లీష్ వచ్చా? ఆ వచ్చమ్మా. ఇట్రావయ్యా. ఇట్రారా. అకౌంట్స్ తీసుకుని లోపలికి రా, లెక్క చూడాలి. ఏదో చెప్పు మేనేజరా బాబు. ఏంటి? ఆ ఏలేదమ్మా, మీరేదడితే చూపించమంటున్నాను. ఇంకా బాబు చూసిన వాళ్ళు చదువుకునే కోటలు ఉంటే ఎంత లాభమో, ఒక్కోసారి నష్టం కూడాను. ఏంటమ్మా అకౌంట్స్ చూడాలంటున్నావు? అకౌంటెంట్ లా కనిపిస్తానా? అది కాదు చందు, మా బావ మాట్లాడితే మీతో చేతులు వేసేస్తున్నాడు. ముందు వాడి అకౌంట్ సెటిల్ చేయాలి. వాడి అకౌంట్ నేను సెటిల్ చేస్తానులే, ముందు నా అకౌంట్ సంగతి చూడు. చందు, ఆవిడ ఏమి అడుగుతుందో, ఈ తింగర్ తన్నాసి ఏం చెప్తున్నాడు? ప్లీజ్ ప్లీజ్ చందు. ఇమ్రామూర్తి, నీ బొక్కలు బయట పడతాయా? నాకు కంగారు పడతాంటావు. మా కోడలు సామాన్యమైన పిల్ల కాదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. పద పదండి సార్. ఏమైందిరా మూర్తి? మేనేజర్ ఒకసారి మాట్లాడతారు సార్. వాళ్ళు చూసుకుంటారు బా. వాళ్ళు చూసుకుంటే పర్వాలేదు సార్, వేరే వాళ్ళు చూస్తేనే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం కాదు, నేను చెప్తా బా. సార్ 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 పూజ నా కన్న బిడ్డ కంటే ఎక్కువ బాబు, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. దయచేసి మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు పూజను ఎంత ప్రేమిస్తున్నారో పూజ కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తుంది. నా వల్ల తను మీ అందరికీ దూరం అవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న కోరిక ప్రకారం మీ అందరి సమక్షంలోనే మా పెళ్లి జరుగుతుంది. కానీ వీళ్ళు మూర్ఖులు బాబు, చెప్పినా అర్థం కాదు. అందుకే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం, నన్ను నమ్మండి ఆంటీ. లోపల బిల్లు మేనేజ్ చేశారు సార్. నేను మేనేజ్ చేయటమేంట్రా? తిండికి టికాణాలు వెళ్ళి నువ్వు చేస్తున్న పనేంట్రా? నేనేం చేశాను సార్? నేనేం చేశాను? ఏదో సింగర్ మోహన్స్కర్ మాట్లాడితే చంపేస్తాను. అమ్మాయి నువ్వు ఒకటి మీద ఒకటి పడిపోతున్నారేంట్రా? అమ్మాయి ముందు మీద పడింది సార్. అంతేరా, పెద్దోళ్ళు ఇళ్ళు ఇవన్నీ సహజమే. అమ్మాయి మన మీద పడ్డా, మనం అమ్మాయి మీద పడ్డా, పోయేది మనమే. అర్థమైందా? వెళ్ళరా, వెళ్ళి ఊపేసుకో, ఊపేసుకోరా. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎక్కడ దాపరించావురా? సరి తిరుపదవా, తీయబడింది తీయబడింది. అయ్యో అయ్యో, ఇక్కడ కదరా, ఇక్కడ నువ్వు ఎక్కడ దాపరించావురా? ఎవరైనా చూస్తారు బావా, మరేం చేద్దాం, సినిమాకి వెళ్దామా? అట్నా అయితే అన్ని హాల్ అనే మాట. వదిలే బావా. అదేంటి అన్ని హాల్ లాంటివే? ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా తీసుకురా. రెండు పొట్లాలు ఇవరా సార్. చిల్లర సార్ చేస్తారా?
ఎవరా నువ్వు? క్రిష్. క్రిష్యా? సినిమాలో ఉండి కూడా ఏడేం చేస్తున్నావు? నీకు సినిమా చూపిద్దామని. ఏంది? నీకే మధ్య చేతులు దొరికి ఒక అమ్మాయిలు కొక్కుతున్నావు తెలిసింది. అది తగ్గిద్దామని వచ్చా. ఏ ఇంద్రాన్ని తగ్గించేది? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ట్రై ట్రై. మామయ్య అమ్మ కల్లోకొచ్చి పెద్ద భవని పెళ్లి చూసుకోమని ఒకటే గొడవ. అదే ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి ప్లీజ్. అల్లుడు, పంతుల్ని అదే ముహూర్తం ఖాయం చేయమని చెప్పు. నువ్వు లోపలికి రా, లెక్కలు చూడాలి. ఏంటమ్మా, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని పిడి లెక్కలు చూసుకోవడం అవసరం అమ్మా? అవసరమే. నువ్వు అవసరం అంట మా అయ్యా. ఏమ్రా మూర్తి, లెక్కలంటే బెంబేలెత్తిపోతాండావు, ఏంది కథ? కొన్ని చెప్పుకోలేం సార్, అలాగని చెప్పకుండా ఉండలేము. పెదినేడి గారు నర్సింహ స్పృహలోకి వచ్చాడు. ఏంటి సార్ హాస్పిటల్ తీసుకొచ్చారు? టెస్ట్లు అనేది చేయించుకుంటున్నారా? నీకెందుకురా, నోరు మూసుకున్నాడు. అది కదా మామయ్య, పనిలో పని నీకు కూడా టెస్ట్లు చేయించేద్దామని. సిస్టర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం అని ఒకసారి రమ్మని. అదే మావి, నన్ను కాపీ చేస్తాడు. నన్ను కాపీ చేస్తుంటాడు రా. నిన్నే మావి చూడగా ఉంటే చేస్తాడు. నన్ను చూస్తాడు, అర్థం రాకుండా చూడండి సార్ మావి. నన్ను కాపీ చేస్తాడు, పెట్టదు. నన్ను చూస్తాడు రా. ఏం మావి, నన్ను చేసేవేంటి? నన్ను తీస్తావేంటి రా? తీస్తాం. దయచేసి బయటకు వెళ్ళండి. ఇంకా ఇక్కడే ఉంటే పేషెంట్ మళ్ళీ కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉంది. అది మావి, మళ్ళీ కోమాలకు వెళ్ళిపోతాడు. పద పద, నేను చూస్తాను, బీపీ చేస్తాను. పెద్దనాయుడు గారు, మీరు కూడా వెళ్ళండి ప్లీజ్. నర్సమ్మా, ఆవేశపడకు. డాక్టర్ ఆడు తొందర కోలుకోవాలా. చందు ఇక్కడే ఉండమన్నాడమ్మా, ఇంకా రాలేదేంటి? తను చెప్పాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అత్తయ్య. ఎలా ఉన్నావే? బాగున్నాను. ఒక్కచోటే ఉంటూ కూడా ఇన్నాళ్ళు కలుసుకోలేకపోయాం, ఇవాళ నీ వల్ల కలుసుకున్నాం బాబు. మీరు కూడా దర్శనానికి పోవచ్చు కదా బాబు. అన్ని మెట్లు అడుగుతాడురా. మరి ఇంట్లో ఉండొచ్చు కదా బాబు, ఎండ కదా అని. అది మా నాన్నమ్మ బయటికి వెళ్తే వాళ్ళ అక్కని కస్తుందేమో అని మా తాతకి డౌట్. అందుకని నన్ను సీఎని కప్పుతాడు. మనం కలుసుకునే విషయం మన మగాళ్ళకి అస్సలు తెలియకూడదు. అవునయ్య, తెలిస్తే చూడండి. మీరు అనుకోకుండా కలిసారా? అనుకుని కలిసారా? ఎరా చిట్టి, బాగున్నావా? చిట్టి బాబు, తప్పులు అనకూడదు. అర్థాయి, మధ్యలో వచ్చినాను, మధ్యలో వచ్చినట్టుండు. మా రెండు కుటుంబం మధ్యలో అగ్గదు, నీకే తెలుసురా. రే, ఎక్కువ మాట్లాడామంటే ప్రసాదంలో పురుగులు మొదలు పెట్టేస్తా. లేదవా, వెళ్ళి పండుకో. ఏమనుకోకండి అత్తయ్య గారు, వాడి కన్నీ వాళ్ళ తాతగారు బుద్ధులే వచ్చాయి. ఎప్పటికి మారుతాడో ఏమో.
చిట్టి రాత్రి టీవీలో స్పైడర్ మ్యాన్ సినిమా చూసాను రా, ఎంత బాగుందో రా. స్పైడర్ మ్యాన్ నిజంగా గ్రేట్ రా. ఎంత స్పైడర్ మ్యాన్ గొప్ప, అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్మెన్ గొప్ప, బ్యాట్మెన్ బొక్క, వీరందరి కంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? చిట్టి మ్యాన్. నువ్వా అంటారేంట్రా? స్పైడర్ మ్యాన్ మీకు ఎప్పుడైనా చాక్లెట్ కొనిచ్చాడా? లేదు. మరి నేను కొనిచ్చినప్పుడు నన్ను పొగడం మనిషి వాడిని పొగుడతారేంట్రా? ఇక్కడి నుంచి పొగిడితే నన్ను పొగడండి, లేదా నా వంశాన్ని పొగడండి, లేకపోతే ఆ పంతులు పట్టిన కథే మీకు పడుతుంది. అండర్స్టాండ్? ఎలాగెళ్ళండి. ఈడో పిచ్చాడు. ఒరే ఇరిగా, ఎలా ఇచ్చాండ్రా? బాగానే ఇచ్చారు బాబు. గొడుగు నీకు కాదు నాకు. ఒరే ఇరిగా, ఆ పంతులు చూసావా? మనల్ని చూస్తే ఆడికి దాన్ని పట్టుకుంటుంటే పచ్చడి పచ్చడి చేసిస్తాను నిన్ను. ఆగే, ఏది ఇది? లొకేషన్ అంటే ఇది ఏం జరుగుతుంది? వెళ్ళిపోతాం. ఎవరా నువ్వు? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్? మరి మా ఊరు ఎందుకు వచ్చావరా? నువ్వు గొప్ప, నేను గొప్ప, తేల్చుకుందామని వచ్చాను. అర్థాయ్, ఏంట్రా తేల్చుకునేది? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మెన్ ఎవడైనా సరే మా ఊరు వస్తే ఈ చిట్టినాడు ముందు తల దించుకోవాల్సిందే. ఎవరు తల దించుకోవాలో తేల్చుకుందాం. ఏరా చిట్టినాయుడు, ఇప్పుడు చెప్పరా ఎవరు తలదించుకోవాలి? మళ్ళీ వంశం పేరుతాడు వంగ తీసుకొస్తాను. ఎద్దవాలి పెద్దంటే గౌరవం లేదరా నీకు? ఉందిపా, కానీ మేమే అందరికంటే పెద్దవాళ్ళని మన తాతగారు. ఇంకోసారి తాత పేరుతావంటే తల తీస్తా. నీకంటే వయసులో పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి. ఒకసారి వెనక్కి తిరుగు. ఎందుకుప్పా? నీ పిలక కత్తిరించాలి. అంత పని మాత్రం చేయకు, ఇది పిలక్ కాదు, మా వంశ ప్రతిష్ట. మళ్ళీ వంశం పెరుగుతారా? ఎత్తవరా, ఎత్తవరా? ఈసారి పిలకతో వదిలేశాను, మళ్ళీ ఎత భాష లేసా అనుకో. మేకడోలు, నీ మేనల్లుడు చాలా గట్టాడు పా. పోయిన నెల కంటే ఈ తూరు ట్యాక్సీలో 10,000 తగ్గించినాడు. ఏంలే, నువ్వు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని లెక్కాచారం ఎట్లా చేయాలో తెలుసుకోరా కొన్ని దినాలు. తాతగారు ఏమి రా, నెత్తికేమో బట్ట చుట్టినావు బోడ మెలెక్క. అది జలుపు చేసింది తాతగారు, చెవులో గాలి పోకూడదని కట్టుకున్నాను. స్నానానికి నీళ్లు తోడనా? వద్దు నాన్నమ్మ గారు, నా నీళ్లు నేనే తోడుకుంటాను, నేనే పూసుకుంటాను. ఎవరు పనులు వాళ్ళే చేసుకోవాలి. చూడవే నా బంగారం. నాదేం లేదు, అంతా స్పైడర్ మ్యాన్. హలో చిన్నమ్మయ్య, నేను పూజని మాట్లాడుతున్నాను. చెప్పమ్మి. పెద్ద మావయ్య మళ్ళీ బాబాతో పెళ్లి ఫిక్స్ చేశారు. నాకు పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అమ్మ రాత్రి కల్లోకొచ్చి నా మంచి కోరేది చిన్న మావయ్య అని చెప్పింది. నేను చిన్న బావనే పెళ్లి చేసుకుంటాను మావయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. అట్లే సాయంత్రానికి నువ్వు మా కారు ఉంటావు, ఇంకా నేను చూసుకుంటావు. వెయిట్ చేస్తుంటాను. నా మేనగొడలు భాయమ్మే నాకు ఫోన్ చేసి శివబాబుతో నా పెళ్లి జరిపించమని భంగపోతాడు అదిరా అని అడిగిన కూడా చేయలేకుంటే గబ్బు పట్టిపోతాం. హాస్పిటల్ నుంచి, చిత్తూరు నుంచి, కుటగల్ నుంచి అందరి మనం అందరి పిలిపించని ఈ మొద్దు చెప్పింది కాదు. మరి కొడుకు మన మొత్తం అందరూ గబ్బు లేచి పోవాలా? ఇది నన్నేం చేసాదిరా? ఇది మిమ్మల్ని ఏం చేయదు కానీ సార్, మీరు చేసేది మాత్రం చాలా తప్పు సార్. ఎవరైనా చేసే తప్పు? లేకపోతే ఈ తలకాయ
తప్పు మాట్లాడితే తలదీసిన పర్లేదు మావయ్య, నేను చెప్పి చిన్న బాబు మంచి గురించే అలా అడిగారు. బాగుంది సార్. ఇప్పుడు మీ మేనకోడల్ని కోడలుగా చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 100 కోట్లు. 100 కోట్లు సారీ, 100 కోట్లు తెలుసా నీకు? ఎన్ని వ్యాపారాలు చేసేంత లెక్క సారి? అది కాక అమెరికా డబ్బు ట్యాక్స్ కొడుకు కట్టే పల్లె నువ్వు చెప్పలేదు. తెలియక మావయ్య, అంత తెలిసే మాట్లాడుతున్నాను సార్. మీరు 100 కోట్ల కోసం మీ అన్నయ్యతో పోటీ పడుతున్నారు, అదే 200 కోట్ల సంబంధం తీసుకొచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, పెద్ద అబ్బాయి గ్రాండ్ గెలిచినట్టేగా. మూర్తి ఎవరో తిక్కరా? అవును నువ్వు చెప్పేది అయితే అయితే 200 కోట్లు ఇచ్చినోడు ఎవడు ఉంటాడా? ఎందుకుండ్రండి సార్, అమెరికాలో మీ బావగారు మాత్రమే కోట్లు సంపాదించలేదు, చాలా మంది ఉన్నారు. మావయ్య చికాగో సుబ్బారావు గురించి చెప్పు. చికాగో సుబ్బారావా? అదే మావయ్య మనం చెప్పావు కదా. ఓ ఆయన, ఆయనకి ఎంత ఉంటుంది చెప్పు. ఆయనకి 500 కోట్లు ఉండొచ్చు. ఉంటుందా? ఉంటుంది. ఆయన కూతురు గురించి చెప్పు. ఏ కూతురు? అదే మావయ్య పెళ్లి కావాల్సిన కూతురు ఉంది కదా. ఉంది. ఉంటే ఊరికే ఉంటుందా? పెళ్లి సంబంధాలు చూడరా, చూస్తారు. చూస్తే నీకు చెప్పకుండా చూస్తారా? నాకు చెప్పే చూస్తారు. అదే చెప్పి చూడు. ఎవరి గురించి? ఎవరి గురించి అంటావేను మావయ్య? మన చిన్నబాబు గారు అబ్బాయి గురించి. ఓ నాగప్ప గారి గురించి? ఏ నాగప్పకి ఎంత ఎక్కువ? నాకే ఎంత ఎక్కువ? పైగా మీరు వాళ్ళకి ఎంత చెప్తాను కదా. అవును. అయితే ఏంటి? అయితే ఏంటంటారండి మావయ్య, వాళ్ళ కూతురికి ఇండియాలో పల్లెటూరు సంబంధం చూద్దాం అనుకుంటున్నారు కదా. అదే పేరు మీద వచ్చేవారు ఇండియా వస్తున్నారు కదా, ఆ బాధ్యత అంతా మీ మీద పెట్టారు కదా. పెట్టారు. పెట్టారండి, మామూలు బాధ్యత కాదు. పర్లేదు లేప్పా, నువ్వేం చేసావురావు తెలీదు. ఈ సంబంధం మనకే ఖాయం చేయాలా. ఏ సంబంధం? ఏ సంబంధం? చికాగో సుబ్బారావు గారి సంబంధము. ఓహో. ఓహో కాదు, చికాగో సుబ్బారావు గారి అబ్బికి మన నాగపై పెళ్లి చేసి ఆహా అనేటట్టు చెయ్యాలా. అర్థమైందా? పూర్తిగా అర్థం కాల. నాకు అర్థమైంది సార్. అయిందా? అయితే నీ మామని గుర్తపోయి బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సంబంధం ఖాయం కాకపోతే నీకు బాగుంటాడు, నాకు మేకడో ఉంటాడు. అలాగే సార్. 500 కోట్లప్పా. ఏదో ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చావు కదా అని కనికరించింది అన్నం పెడితే నన్నే ఇరికించాలని చూస్తారా? గెట్ అవుట్. నేనేం చేశాను సార్? ఏం చేసావా? నేనేదో స్పాంటేనియస్ గా చికాగో సుబ్బారావు అని చెప్తే వాడు ఉన్నారని చెప్తావా? ఎక్కడి నుంచి వస్తాడు? యాండి నువ్వేంటే? ఎవరో చికాగో సుబ్బారావు గారంట, పొద్దున్న నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వస్తున్నారంట కదా, మిమ్మల్ని R&B గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నారు, మర్చిపోకండి. ఇప్పుడే ఉంటారు సార్? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఆయన పేరు చెప్పారా, లేకపోతే మీరు ఎవరో తెలియకుండా నన్ను ఇంటికి ఫోన్ చేశారా? ఆయన ఎవరో నాకు అసలు తెలియదురా, కానీ ఫోన్ చేయటం ఏంటి అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సార్. ఏంటి? దీన్ని సబ్కాన్షియస్ మెమరీ పవర్ అంటారు సార్. అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్లియర్గా చెప్పరా బాబు. ఏం లేదు సార్, మనకు బాగా పరిచయం ఉన్నాళ్ళు కూడా ఎక్కువ రోజులు కలగకపోయే సార్ మర్చిపోతూ ఉంటాం. కానీ మన మెదటి పొరల్లో వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి, అప్పుడప్పుడు అనుకోకుండా అలా బయటపడతా ఉంటాయి. అంటే పురాతన వస్తువులు తవ్వకాలు బయటపడ్డట్టు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయినా ఏ పరిచయం లేకుండా ఊరికే ఆయన పేరు చెప్పడానికి మీకు ఏమైనా మెంటలా? అంటే వాళ్ళ అమ్మాయి సంబంధం గురించి కూడా చెప్పుకుంటాడంటావా? చెప్పకుండా అంటానికి మీకు ఏమైనా మెంటలా? అరే అస్తమానం మెంటలా మెంటలా అనకరా, నా మీద నాకే డౌట్ వస్తుంది. మీ మీద మీకు డౌట్ వస్తే పర్లేదు సార్, అనవసరం నా మీద డౌట్ పెట్టుకున్నారు. నేను వస్తాను సార్. అరే ఈ టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావరా? ఆ సబ్ మెంబర్ ఏదో ఇద్దరం కలిసే చూద్దాంరా. ఒరే నేను సృష్టించిన పాత్ర నాకే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయమంటావు ఏంటి? సబ్కాన్షియస్ మెమరీ పవర్ సార్. ఏ మూర్తి, ఎంతసేపు రా, వాళ్ళు వస్తారా రారా? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. వచ్చేస్తారు, మీరు లోపలికి కూర్చోండి బాబు. హలో మూర్తి గారు, హౌ ఆర్ యు మ్యాన్? హే ఏంటి అలా చూస్తున్నావు? సుబ్బారావు, మీ చికాగో సుబ్బారావు. ఏంటి మూర్తి గారికి ఏమైంది? అంటే మీరు నిజంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ తిన్నట్టు. మూర్తి గారు, మీ వైఫ్ సుకుమారి ఎలా ఉంది? ఏంటి అలా చూస్తున్నారు? లక్ష్మి, నా చేతి కాఫీ అంటే మీకు ఇష్టం కదా, మర్చిపోయారా? ఏజ్ అయిపోతుంది కదా, కమ్ లెట్స్ గో ఇన్సైడ్. పన్నీ పిల్లో కమ్ ఆన్. ఎవరు మీరు అలా మీదడిపోతారా? మేనర్స్ లేకుండా వీడెవరు మూర్తి? పేడో లేకుండాడు. పేడోడు కదండి, ఇన్పియే అండి. ఏమిట్లా చూస్తుంటావు, చెప్పు మా గురించి. అంటే ఆయన ఇప్పుడు చెప్పే పొజిషన్ లో లేరండి, నేను చెప్తాను. ఏమండి, ఇన్ చిట్నాడు గారు ఊరికి పెద్ద అండి, మీతో మాట్లాడటానికి వచ్చాను. నైస్ మీటింగ్ యూ, జస్ట్ గివ్ మీ 5 మినిట్స్, ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఓకే,
మూర్తి గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఏంటి మూర్తి గారు అలా చూస్తున్నారు? చాలా రోజులైందనా? మేము ఇక్కడే ఉంటాం కదా, రోజు కలుసుకుందాం. లేచిపోయిన పెళ్ళం తిరిగి వచ్చినట్లు మిగసంగా చూస్తాడావు, చెప్పవేమో సంగతి. అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళని చూసేసరికి ఆనందంతో మాయకి మాట పడిపోయింది. కాసేపట్లో కోలుకుంటాడు. మీరు పదండి. వాణి కూడా ఇడుచుకరా. పద్దమాయ చెప్పినాడు మీ అంత కాకుండా మేము కూడా మా ఊళ్ళో బాగా ఉన్నోళ్ళమే. అంటే కనిపించాను దిక్మల్లోళ్ళు కాదనమాట. అరే ఆస్తిదేముందండి, మొదటి కోటి నేను సంపాదించడం వరకే నాకు జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించిందో నాకు తెలీదు. 500 కోట్లు ఉండదని మూర్తి చెప్పినాడు. ఏంలే చెప్పారు చెప్పారు. మూర్తి గారికి మా కుటుంబం మీద ఉన్న అభిమానం అలాంటిది. ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదే. ఏంలే మీ అమ్మకి పెళ్లి సంబంధాలు చూస్తాడారటని మూర్తి చెప్పినాడు. అవునండి, నేను డబ్బు కన్నా సాంప్రదాయానికి ఎక్కువ విలువిస్తాను. మీ కొడుకు అంతే, ఈడు నా చిన్న కొడుకు నాగప్ప, 8 చదివినాడు. ఈయన కోసమే మీ అమ్మని అడగడానికి వచ్చినావు. సగ్గుండాలే. ఏమి మూర్తి గారు, మీ మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో మా అమ్మాయి పెళ్లి బాధ్యత మీ మీద పెడితే మీరు చూపించే సంబంధం ఇదేనా? అది కాదు. మీరేం మాట్లాడకండి. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. జాకి వీళ్ళు పంపించండి. నేను చెప్పేది ఇదిప్పా. చికాగో సుబ్బారావు సూపర్ పెద్దన ఎరగ తీసావు. మరి ఏమనుకున్నావు, 2 times గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మోనో యాక్టింగ్. అదే నాటకాల బ్యాచ్ కదా, కొంచెం ఓవర్ అవుతాం అనుకున్నాను, కానీ పర్లేదు, బాగా చేశారు. సినిమాలో లాగా ఈ డ్రామాలు ఏంటి, ఈ మనుషులు ఏంటి నాన్న? పెద్దమ్మా నీకు పూజ నచ్చింది కదా, అందుకే కదా ఇంత దూరం వచ్చావు. మరి ఇంకేంటి, తీసుకెళ్దాం. అది కాదు నాన్న, చూస్తే చెప్తాను. నువ్వేం భయపడకు, నేను పుట్టాక యాక్టింగ్ నేర్చుకుంటే వీడు పుట్టుకతోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు. బోర్న్ ఆర్టిస్ట్. అరే నానా, నాకు ఈ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా. నెక్స్ట్ సీన్ ఏంటో కొంచెం చెప్పు. సారీ పెద్దన, నెక్స్ట్ సీన్ నాది. వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేయడానికి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు సార్. ఆ కండిషన్స్ నాకు మామయ్యకి నచ్చలేదు, అందుకని వద్దని చెప్పేశాం. ఏమయ్య వద్దని చెప్పడానికి నువ్వే ఉరిరా మూర్తి. వాళ్ళు యాయా వెలికలు పెట్టారో మాకు తెలియొద్దా? కండిషన్స్ అంటే పెద్ద కండిషన్స్ కాదు, కాకపోతే మీ గెటప్స్ అలా ఎక్కలేదు, కొంచెం అనాగరికంగా ఫీల్ అవుతున్నారు. బీపీ కాదు లేపి, అసలు ఏమంటారా వాళ్ళు? మే వేసాలు మార్చుకోవాలనా? అంటే ఈ పంచి నడిచేసి పొడుగు సల్లాడాలేసుకొని తిరుగుతాండాలనా? సరే కట్టుకుంటావు లేరా, ఇంకేం చేస్తావు? అంతేగా సార్, ఇంకో 2 కండిషన్లు పెట్టారు. ఇంగనా ఇంగా రెండు? అంటే వాళ్ళకి ఫ్యామిలీ టైప్ చిన్న బాబు. అంటే మేమేమైనా బజారోలమా? అలాను కదా బాబు, అంటే పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చి ఇంట్లో లేడీస్ని తీసుకురాలేదని కొంచెం ఫీల్ అవుతున్నారు. సర్లే సర్లే, పిల్లలు ఇచ్చేటోళ్ళు లెక్క దండి గుండేటోళ్ళు కొంచెం పదంలే. మీరు కూడా మంచి మంచి చీరలు కట్టుకొని రెడీగా ఉండండి, భయం వద్దురు. ఇంకోటి ఏదో చెప్పు. ఇదే చాలా కష్టం సార్. ఏమయ్యా కష్టం? మూర్తి వాడిని ఇడిసేసి నువ్వు చెప్పురా. లేదు సార్, మీరు నన్ను కొడతారు సార్. కొట్టలే చెప్పు అబ్బి. అది మరి మీ పిలకలు కత్తిరించుకోవాలి. ఏంలే పిలకలు తీసేయాలనా? అస్సలు మా వంశంలో ఉండేటి రోసము పౌరుసము అన్ని ఈ పిలకలు ఉన్నాయి, దీన్ని తీసేయాలనా? అదే సార్ నాకు కోపం వచ్చింది. ఆఫ్టర్ ఆల్ 500 కోట్ల కోసం బంగారం లాంటి పిలకలు తీసేమంటారా? చిరాకు చూపించారు. పోతే వాళ్ళు ఇది కాకపోతే ఇంకోటి ఏమయ్యా? అంతే ఏంద్ర మాటికి వాన్ తీసుకొస్తావు? సర్లే సర్లే సర్లే, పిలకలు పోతే మళ్ళీ మొలుస్తాయి. 500 కోట్ల సంబంధం మళ్ళీ వస్తుందా? అవును తదగడు, పిలకలు తీసేద్దాం. ఇది జరుగుతుంది. యా జరుగుతుంది? పిలకలు తీయటం జరుగుతుంది. ఏయ్ ముందు మా నాయన కొరికించండి. ఆ సుబ్బారావు గారు ఎవడో, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు నాకు ఎంత ఆలోచించినా గుర్తురావట్లేదురా. వాళ్ళేమో నాతో క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఒరే నువ్వు నాకు ఏదో జబ్బుందన్నావు ఏంటరా? అది సబ్ కాన్షియస్ మెమరీ పార్ట్ సార్. అది ఏమన్నా ముదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే మీలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోయి సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోయి
ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అనిపిస్తే వెంటనే ఎక్కితూకేయాలనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుందా? దీనికి ఏం రెమెడీ లేదంటావా? ఒక్కటి ఉంది సార్. ఏంట్రా అది? ఇది తీసుకో. తప్పో రైటో దేన్ని ఒక దాన్ని పూర్తిగా నమ్మాలి. అటు ఇటు కాకుండా ఉంటే ఇటు కాకుండా పోతారు. అయితే వాళ్ళు నాకు తెలిసిన ఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదుగా? ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఫిక్స్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మార్పు వచ్చింది. మీ మనసు తెలుసుకున్నాం, మమ్మల్ని మేము మార్చుకున్నాం. ఓ ఇట్స్ ఓకే. మీ ఫ్యామిలీలో అందరూ అన్యోన్యంగా ఉంటారు కదా? అయ్యో మామూలు అన్యోన్యం కదప్పా, భయంకరమైన అన్యోన్యము. ఏమిలే మూర్తి? అవును సుబ్బారావు గారు, వాళ్ళ అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం. అంత అన్యోన్యం. సంబంధం ఖాయం చేసుకునే ముందు మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగాలి. మూర్తి ఏమిరా? మా చిన్నబాబు అన్నిటి కట్టాడు, చదువు సంజల్లు. కంగారు పడకండి, నేను అడిగేది చదువులో ప్రశ్నలు కాదు. చిట్టినాయుడు గారు, మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? కమాన్ బ్లాకీ చెప్పు. కమో అలా సిగ్గుపడతారేంటండి అన్నయ్య గారు? ప్రతి సంవత్సరం May 18 వస్తే చాలు, అదొక పెద్ద పండగలా చేస్తారు. వద్దండి అంటే వినరు, అన్ని చేసి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మీ పర్సనాలిటీకి సిగ్గు సూట్ అవుతాయండి. తవక్కి అడిగితే సిగ్గుపడకుండా ఉంటామా? సెకండ్ క్వశ్చన్ బాబు, మీ పెళ్లి రోజు ఎప్పుడు? నాయనా నాదే నాకు తెలీదు, ఈ గబ్బు నా కొడుకు నన్ను అడుగుతాడేమి. బాబాయ్ గారు, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే ఈయన స్వతంత్రం పోయిందని ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటారు. గుడ్. మీరు మీ భార్యను ఎలా పిలుస్తారు? ఇంకే పిలుస్తాం. చెయ్ డే. అంటే పేరు పెట్టి పిలవరా? అది కాదన్నయ్య, భార్యను పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణం అని మా దగ్గర నమ్ముతారు, అందుకే పేరు పెట్టి పిలవరు. మీ భార్యను మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు అర్థమైంది. మూర్తి గారు, మాకు ఈ సంబంధం నచ్చింది. మా అమ్మాయిని తమ్ముడిని పిలిపించి ఇమ్మీడియట్ గా ముహూర్తాలు పెట్టుకుందాం అన్నట్టు మీకు అన్నదమ్ములు ఎవరు లేరా? లేకపోవడం సుబ్బారావుజీ, ఒక అన్నయ్య ఉన్నాడు. వాట్? మీకు అన్నయ్య ఉన్నారు? అంటే ఉండకూడదనే, మీరు తొక్కులు అడగండి. వాడు ఉన్నా లేనట్టే. మీ అన్నగారిని ఊళ్ళోనే పెట్టుకుని ఆయన లేకుండా సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చారా? అంటే మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. మీలాగే వాళ్ళు కూడా బాగా క్లోజ్. ఊళ్ళో అందరూ వాళ్ళు రామలక్ష్మణ్ బ్రదర్స్ అంటారు. మరినా అతను ఉన్నా లేనట్టే అని ఎందుకు అన్నాడమ్మా? అంటే ఆయన ఉన్నా ప్రస్తుతానికి ఊళ్ళో లేకుండా పోయాను అని ఉద్దేశం. అంతేనప్ప చెప్పురావుతి. సుబ్బారావు గారు, లక్ష్మమ్మ, నా మాట నమ్మండి, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాంటివండి, మీరేమి అనుమానం పెట్టుకోవద్దు, ట్రస్ట్ మీ. ఓకే, మీ అన్నయ్య గారు ఊళ్ళోకి రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. చెప్తే చెప్పినా లేరా? ఇప్పుడు వాళ్ళు వాడు ఉంటే గానీ సంబంధం ఖాయం చేయమని చెప్తాడారు. యానికి తీసుకొస్తావు? మీరేం మరీ కాకుండా బాబు, ఆ విషయం మా మామయ్య వదిలేండి. ఇంత ఎసడా మాత్రం చేయలేడా? కాక సార్ చెప్తాడా, నువ్వేం చేస్తావో ఏమో, ఆ పెద్దనాయన గానీ నీ గుంజ రావాలా, లేకుంటే నీ తలకాయ కోసి మా పులి తాతాపత్తిలే తాతాపత్తిలే అంటాడు, వాడికి ఇచ్చేస్తా. మనతో పోటీ పడలేక ఏరే సంబంధం చూసుకుంటే ఆళ్ళు గుడుక మెలికిపెట్టినరా. ఇప్పుడు మా చిట్టిగా కుడుతలో పడ్డ ఎలికిలాగా గిల్లగిల్లా కొట్టుకుంటుంటాడు. మా అవగారు ఆనందం చూస్తుంటే జరగరాంది ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, సారీ ఫర్ ది ఇంటరప్షన్. అన్నిటికి వాల్యుయేషన్స్ కరెక్ట్ గా తీసుకోండి, దేని వరదు. ఓకే ఓకే సార్. హాయ్ పూజ, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏయ్ ఏందయ్యా ఇదంతా, ఎవరు మీరు? ఐఎమ్ వివి రావ్, రికవరీ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు తెలుసు, ఈ వరల్డ్ బ్యాంక్ ఏంది? ప్రపంచ బ్యాంక్ అండి. మీరు చెప్పిన బ్యాంకులు అన్నిటికి బాబు. బాబో తాతో అయినా ఏడ మీకేం పని? పూజా వాళ్ళ నాన్నగారు అమెరికాలో బిజినెస్ కోసం మా దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, అది తీర్చకుండానే చనిపోయారు. అమెరికాలో వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తే 100 కోట్లు వచ్చింది, ఇంకా 100 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ష్యూరిటీ ఇచ్చింది, కావాలంటే ఆ అమ్మాయిని అడగండి. అవును మావయ్య, అందుకే వెతుక్కుంటూ వచ్చాం. ఎదుకుంటా వచ్చి పట్టుపోతానికి ఆ అమ్మాయికి ఏం లేదు ఇక్కడ. పైగా వారం రోజుల్లో మా మాయగారు అబ్బాయి పెళ్ళండి. అవునా? కంగ్రాచులేషన్స్ సార్. ఏందయ్యా నువ్వు చెప్పిడితే? ఏం లేదు సార్, హిందూ యాక్ట్ ప్రకారం పెళ్ళైతే భర్త ఆస్తిలో సగం భార్య చెందుతుంది, అది మేము పట్టుకుపోతాం. ఏంద్రేదే, ఏం చేస్తాం పెద్ద బాబు, లోల తగలడింది. లాగాదులండి, మా మాంగారు తలరా తల తగలడింది. ఇంకో బ్యాంకు, ఇంకా పెళ్లి ఖాయం కాలే, ఉత్తురే మాటలు జరుగుతాండ. అంతే ఇంకా మాటలేంటండి, అమ్మాయి కొందరం బొమ్మలా ఉంది, త్వరగా కానివ్వండి, పెళ్ళయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఒకటా రెండా 100 కోట్లు వస్తా సార్, కమన్ బాయ్స్. ఇందుగా చిట్టుగాడు ఏరే సంబంధం చూసుకుంటా అంటాడు. అమ్మి నువ్వు లోన్ ఇవ్వు. అది మావయ్య. పో, అప్పులు నెత్తి నేర్చుకొచ్చింది. ఏమిరా మూర్తి, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అంత మంచి సంబంధం మా ఖాయం చేయకుండా ఆ చిట్టిగాని ఖాయం చేస్తావు. సరే ఇందులో పాపం మావి తప్పేం లేదు సార్, మీకు మీ మెనకొడలు దక్కాలని ఉద్దేశంతో నాకు డ్రైవర్ చేశాడంతే. ఏమిటి నాకు దక్కడిది, చేతికి చెప్పా. ఇదిగో మూర్తి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ అమెరికా సంబంధం మాకే ఖాయం కావాలా? అదే లా కుదురుతుంది సార్, ఆల్రెడీ చిట్టినాడు గారికి ఓకే చేశాను. మామయ్య నువ్వేం కంగారు పడుకో, నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా? మన చికాగో సుబ్బారావు గారు వాళ్ళ తమ్ముడు కూతురికి సంబంధం చేసుకోవడం వస్తారని చెప్పారు కదా. తమ్ముడు ఎవర్రా? అరే థై,
చికాకో సుబ్బారావుకి డల్లచి నాగేశ్వరరావు అనే తమ్ముడు ఉన్నాడని చెప్పినావు కదా. చెప్పానా? చెప్పాము అయ్యా. ఆ చెప్పాను రా. అయితే నన్ను ఏం చెప్పమంటావు? మన పెద్దబాబు కొడుకుతో సంబంధం ఖాయం చేసాయి. వాళ్ళకి మా మామయ్య ఎంత చెప్తే అంతండి. మూర్తి, నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఏంట్రా? ఆ విషయం కూడా చెప్పేసాయి. ఏ విషయం? అదే మామయ్య, కండిషన్స్ విషయం. మళ్ళీ పెద్దబాబు చెప్పలేదని ఫీల్ అవుతాడు. కరెక్టే రా. పెద్దబాబు గారు, వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. దున్నపోత ఎందుకు వచ్చినావో నాకు ఎరుకలేదా? నువ్వెందుకు కలుసుకుంటావో నాకు తెలుసులే. మూర్తి గాని వల్ల పెద్ద ముప్పు నుంచి బయట పడినాం. ముప్పు నుంచి కాదు, అప్పు నుంచి. పెద్ద మామయ్య, నాకు అర్జెంట్ గా 10 లక్షలు కావాలి. అయిపోయినాడు. 10 లక్షల? ఏదానికి? అదే మామయ్య, పెళ్లి దగ్గరకు వస్తుంది కదా, బట్టలు తీసుకోవాలి, ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి. తట్టుకో, తట్టుకున్నాను చెప్పు. ఈ నడుము మీ అమ్మే ఉన్న కల్లోకి వచ్చిండదా? 2 రోజుల నుంచి రావట్లేదు మామయ్య. అట్లా చెప్పు, నా కల్లోకి వస్తాండది. వచ్చి నా కూతురు జీవితం నాశనం చేయకు అని నా చేతులు పట్టుకుని భంగపడతాంది. నువ్వేం చేసావు మామయ్య? కడుపు తిప్పితో నా కొడుకు నీచుడన్న సంగతి నీ తాంతాచరణమ్మా. మా చెల్లి నిలబెట్టి అట్ట అడిగే తలికి నిద్దట్లోనే ఏడ్చేసినానమ్మా. ఏడవకు మావయ్య, పెద్ద బావ ఎదవైతే చిన్న బావం చేసుకుంటాను. అమ్మి, ఆ పని మాత్రం చెయ్యకు. మా వాడు ఆడికడి పనికి వాళ్ళోడు. మీ అమ్మ పెద్ద బావయ్య కాబట్టి చూతులు పట్టుకొని అడిగినాది. అది నన్నైతే పీక విసిగి ఎడిది. అవునమ్మావయ్య, దానికి మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటది మావయ్య? చెప్పనా? ఏంలే, ముందు మా ఎదవలిద్దరికి ఎవరినొకరు కట్టబెట్టి అనేక మంచి పొట్టేగానితో నీకు పెళ్లి చేస్తాం. సిగ్గుపడాకు. అలాగే మావయ్య. అమ్మి, ఈ తూరి గనక మీ అమ్మ కల్లోకొస్తే సినిమావయ్య బాగా చూసుకుంటాడని చెప్పు. చెప్తాను మావయ్య, మీ గురించి కూడా చెప్తాను. భలే మేనేజ్ చేశారు. ఏం మంచిగానే చేసినాములే. ఇప్పుడు ఆయన గనక రాకుంటే మీ మామ తలకైతే ఎగ్గొస్తాం. అంత మాట అనుకోండి సార్. ఆయన మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మా మామ ఎప్పుడు చెప్తుంటాడు సార్. అరే నువ్వు టారా, ఇదంతా కాదు కానీ ఆ చికాగో సుబ్బారావు తమ్ముడున్నాడని చెప్పాడు కానీ ఆడి పేరు నాగేశ్వరరావు అని చెప్పలేదు కదరా. మీరు చెప్పారు కదా సార్. నేను చెప్తా అవుద్దంటావా? అవుతున్నాయి కదా సార్. ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక గజని, ఒక మెక్డోనల్ మూర్తి. అంతేనంటావా? అంతే సార్. మీరు పదండి సార్. నమస్కారం చిట్టి నాయుడు గారు. సుబ్బారావు అంటే నమస్కారం అప్ప. నమస్కారం. మా అన్న పెద్ద నాయుడు, అందరికి దేవుడు లాంటాడు అన్నావు. వంగళయోగాన్ని. దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు, మై బ్రదర్. డల్లాస్ లో ఉంటారు, అందుకే డల్లాస్ నాగేశ్వరరావు. మీ కొడుకు నమస్కారం అప్ప. నమస్కారం. అరే, మన మెక్డాల్ మూర్తి గారు కొంచెం పొట్టొచ్చింది కదా. అవునవును. నమస్కారం మూర్తి గారు. నమస్కారం. హౌ ఆర్ యు? మనోరీమే మాట్లాడుకుందాం రా అప్పా. కర్చుకునే సాలెక్ రా. రండి రండి మా. రండి పాండి. ఎండని మరి వచ్చారు. ఏం సార్, మీరు చెప్తే వచ్చేస్తారని చెప్పానా లేదా? ఏంట్రా, నేను క్రియేట్ చేసిన పాత్రలు ఇలా ప్రాణాలు పూసుకుని వచ్చేస్తారా? ఏంట్రా, మీకున్న పవర్ అలాంటి సార్. అంటే నేను అపర బ్రహ్మను అంటావా? మేబీ ఇన్నాళ్ళు నా శక్తి నాకు తెలియక జఫాగాళ్ళ దగ్గర పనిచేస్తారంటావా? ఇప్పటికైనా తెలిసింది సార్. ఈ విషయం మాత్రం ఎవరు చెప్పొద్దు. ఏం సార్, నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని ఐడియా కూడా ఉందిరా. అర్జున్ ఎలా పిలుస్తున్నాడు? ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉండాలప్పా. నాకు అంతే అన్నా, ఇంత లెక్కుంటే లెక్కయ్యలు. మరింటికి కోడలుగా వచ్చాడారంటే నాకు తిక్కలే చాంది. చిట్టి లెక్కదే ఉన్నదప్పా, ఏ ఉంటుంది అయిపోతుంది. మనకి మనుషులు ముఖ్యం ఏమప్పా? ఓ వెల్ సార్ బాబు గారు, అందుకే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నాం. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం పొద్దున్నే అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను, ఆ తర్వాత బాత్రూమ్ కడుగుతాను, మళ్ళీ మధ్యాహ్నం అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను. అదే తక్కయ్యా, ఇట్లాంటి గలీజు పనులు మీరు కూడా చేస్తారా? అమెరికాలో అంతే బాబు గారు, ఎన్ని కోట్లున్నా ఎవరి పని హళ్ళే చేసుకోవాలి. అవునా? పాప మా దేశం వెనకబడినట్టు ఉండాలి. ఏమన్నా కాల్ దుక్తున్నేంద్రా, బొక్కలు చేతులు పెడతా, సక్కకు సందేను. ఏంది నాయన, ఈ పిల్ల భాష ఇట్టుండదే? భాష ఏముండదురా, మనకు క్యాష్ ముఖ్యము. ఓ రండి మిస్టర్ మూర్తి, ప్లీజ్ జాయిన్ అస్. రేయ్ నువ్వు తట్టుకో బావగారు. నెరీ అంత మంచితనం పనికిరాదప్పా. పశువులు సావిట్లో ఉండాలా, కుక్క వాకిట్లో ఉండాలా, ఏమంటావు? అది కాదు బావగారు, మూర్తి వల్లే కదా మన 2 కుటుంబాలు కలిసింది. అయితే
చెప్పును తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా? కొంతమంది చూసి తిన్నాడు తరగదు బావు గారు. రే మూర్తి, మేము నిన్న గేదె ఒకటి పిలుతాది తిందులేపో. కంచం కనపడితే చాలు కుక్కలేకొస్తాడు. చూసావరా, క్రియేటర్ నన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు. క్రియేటర్ కూడా కొమ్మస్తే ఎలా? క్రియేటర్లు కూడా మనుషులే కదరా, మాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. పళ్ళికి కోరకండి సార్, కూడిపోతాడా. పెద్దనాయుడు గారు, నేను విన్నది. హలో గారు, హౌ ఆర్ యు? బావ గారు, ఇది నీకు ముందే తెలుసునా? తెలియడం ఏంటండి, రావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ మా వరల్డ్ బ్యాంక్ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి కారణం ఈ మెగా బ్రదర్సే సార్. అవునా? ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచం చాలా చిన్నదన్నా. ఎవరో గారు సార్, మా మామయ్య ఎప్పుడు అంటుంటాడు. నేను ఎప్పుడు చెప్పాను? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది మామయ్య. నాకు గుర్తులేదు, నీకెలా గుర్తుంది? హాయ్, నేను ఏదో ముఖ్యమైన సంగతులు మాట్లాడుకుంటాంటే మీరేం రాయడా? వస్తే తుప్పాసేది వల్లారా. బావున్నావమ్మా? బావున్నాను అంకుల్. అవును మిస్టర్ రావు గారు, సర్ప్రైజ్ గా మీరేంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా. మీరు? మా అమ్మాయిలకి వాళ్ళ అబ్బాయిలతో సంబంధం కల్పుకోవాలని వచ్చాం. పెద్దనాయుడు గారు, ఇది నిజమా? చెప్పినాడు కదప్ప నిజమే. మరి మీ మేనకోడల్ని మీ అబ్బాయి చేసుకోవటం లేదా? మేనకోడలేంటి? అదే రావు గారు, వాషింగ్టన్ లో చలసాన్ ప్రసాద్ తెలుసు కదా? Yes, I do remember. యాక్సిడెంట్ చనిపోయారు కదా? వాళ్ళ అమ్మాయే ఈ పూజ, వీళ్ళ మేనకోడలు. ఈ అమ్మాయి ఎంతో లక్షణంగా ఉంది. మీ అబ్బాయిలో ఎవరికో ఒకరికి పెళ్లి చేయకుండా బయట సంబంధాలు చూస్తున్నారు ఎందుకు? అంటే మేనర్ కాల్ చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని. కళ్ళు లొట్టబోతాయి, కాళ్ళు చేతులు సొట్టబోతాయని. అయితే మాత్రం పెళ్లిడికి వచ్చిన మేనగోడలు ఇంట్లో పెట్టుకుని ముందు మీ అబ్బాయిలు పెళ్లి చేయాలని చూస్తారా? ఇదిగో బ్యాంకు, నువ్వు తట్టుకో. మా మేనగోడలకి ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. బావు గారు, మీరిద్దరూ ఏమి అనుకోనంటే నాదో చిన్న మాట. తల్లి తండ్రి లేని మీ మేనకోడలు ఇంట్లో ఉండగా మా బిడ్డల్ని మీ ఇంటికి కోడళ్లుగా పంపించడం వాళ్ళకంత శుభం కాదు. అయ్యని మనం పట్టించుకోకూడదప్ప. బావు గారు, మీరు ఇంకేం మాట్లాడకండి. ముందు మేనకోడలకి ఏదో సంబంధం చూసి పెళ్లి చేయండి, ఆ తర్వాత మన పిల్లలకి పెళ్లి చేద్దాం. బావు గారు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలంటే మంచి పొట్టగాడ దొరకదు. మీరు తలుచుకుంటే ఎంతసే బావు గారు, మా పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామని ఇక్కడికి వచ్చాం. వాట్స్ ద హరీ? ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాండి. చాలా కోపం వస్తే మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారు తెలుసా? చెప్పించేయండి. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. పక్క వస్తారా? ఎవరిని పక్కకు రమ్మంటున్నారా నువ్వు? మెక్డౌల్ మూర్తి గారే కదా. అది ప్రపంచానికి తెలిసిన మూర్తి, ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మల్. నాకు తెలియని ప్రపంచం ఏంట్రా? బొక్కలో ప్రపంచం. అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. సృష్టించేది కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు. ఆ దానయ్య గారు నీ మేనల్లుడా? వాడు దానయ్య కాదు, చందు. చందు ఎవడ్రా? వాడేంటో, వాడి నిజస్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి ఇద్దరు కలిసారేంటి? ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ గారు పిలుస్తున్నారు కదా. లే, చాలే ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పారు. మీరుండండి సార్, మీరుండండి, నేను చూసుకుంటాను. ఎవడరా పిలిచేది? చికాగో సుబ్బారావు గారు. డల్లాస్ నాగేశ్వరరావు పిలవట్లేదా? అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమని మామయ్య? ఎవడానికి మామయ్య? ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మన, నేను క్రియేటర్, నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాన్ని వాడే పోయి, వాడు చేసిన పాపాలకు నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కంటే కొరికేస్తాను. వెళ్ళిపోతారు, వెళ్ళిపో. అసలు ఏమైంది మామయ్య? మామయ్య, 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 పుట్టుగారు, పుట్టుగారు, కొట్టుకోకండి ప్లీజ్, కొట్టుకోకండి ప్లీజ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలాగే మూర్తి గారు, జాగ్రత్త, బ్యాలెన్స్డ్ గా ఉండాలి మీరు. మూర్తి గారు, వెళ్ళి ఫోన్ చేయండి. మూర్తి గారు, ఒక నిమిషం, మీ ఆవిడని అడిగా నేను చెప్పండి. సో ఒక ఆస్తి పోతాదని తెలుసు గుడుక, దీన్ని పెళ్లి చేసుకోనికి ఎవరు వస్తారన్నా? దీనికి పెళ్లి చేయకపోతే ఆళ్ళు ఒప్పుకోరు, మొత్తం గబ్బులు వేసిపోతాది. అసలు దీన్ని పెట్టగొట్టాలా? రై, మళ్ళీ ఫిట్టింగ్ ఎందిరా? ఇప్పటికిప్పుడు వాళ్ళ ఒక పుట్టే గారు కావాలంటే యాడికి తోలుకొస్తాం. అసలు ఈ సంబంధం విషయం మర్చిపోండి సార్. వాళ్ళు కావాలనే కండిషన్స్ పెడుతున్నారు. మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మీ మేనకోళ్ళని కోడలుగా చేసుకోండి సార్. అంటే మా ఆస్తి మొత్తం బ్యాంకులు నూకపోయి మేము రోడ్డు మీద చెక్క కొట్టుకుంటాంటే చూసి నవ్వుతాన్నావనే? నువ్వు కాదు, పిలుచు, నీ ఎల్లుడు పిలుచు. వాడు లేడు సార్, ఊరెళ్ళాడు. ఈడ ఇంత తతంగం జరుగుతాంటే అది ఊరికెట్ట దొల్లేవరా? బెడకాయ గొరికేస్తారా? అంటే అది వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూశారంటే పంపించాను సార్. పెళ్లి సంబంధమా? అర్థమైందా? ఏమ్రా మూర్తి, మీ మేనల్లు వెనకేమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయా? ఆడికి ఆస్తి పాస్తులేంటి సార్? అడుక్కు తినేదవా, ఊరంతా అప్పులు. అసలు నీకు బుద్ధి లేదురా? ఏంటి సార్? మీ మేనల్లుడికి మా మేనకోడలు ఇచ్చి పెళ్లి చేసిన మనకు అన్ని సమస్యలు పోతాయి కదా సార్. సార్,
ఊరిలో ముందు ఒక మాట చెప్పేద్దాం వచ్చాను సార్. ముందు మేము చెప్పాడు తిను, నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయినావు. అదానికి మా మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏమంటావు? నాదేమో సార్, మా మావయ్యలా చెప్తా. మా సిస్టర్ క్యాష్ ఫీలింగ్ ఎక్కువ సార్, ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. తినేదానికి తిండి లేదు గానీ క్యాస్ట్ కావాల్సి వచ్చిందా మీకు? మూసుకొని అన్న చెప్పినట్టు చెయ్యి. అమ్మా పూజ వస్తున్నా. ఏంటి మావయ్య? చందుకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు కలిసి లెక్కచారం బాగా చూసుకోవచ్చు. ఏమి మీరెలా చెప్తే అలాగే మావయ్య. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ ఏమిరా? మామయ్య చెప్పినట్టు మమ్మీకి పట్టింపులు ఎక్కువే సార్. మీ మేనకోడల్ని ఎవడో పెళ్లి పేర్లు మంచి లేపుకెళ్ళిపోయాడని సంతోష్ రెడ్డి అందరు కథలు కథలుగా చెప్తున్నాడు. మమ్మీకి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది సార్. అదే కదా నీ సమస్య. అవును సార్. ఆ సంతోష్ రెడ్డి గారిని నోక్కరండి. నమస్కారం సార్. ఏమయ్యా సంతోషం? పూజమ్మని పెళ్లిలోంచి నొక్కపోయింది ఎవరు? ఆల్రెడీ ఫోటోలు చూపించాను కదా సార్. నువ్వు చెప్పింది అబద్ధం. పూజమ్మని నొక్కపోయింది వీడు. సార్ నిజం సార్, నన్ను క్షమించండి సార్, వీడే సార్, నేనే లిఫ్ట్ ఇచ్చాను. కరెక్ట్, ఇప్పుడు నిజం చెప్పినావు. అందరికట్నే చెప్పు. ఏమే ఏమయ్యా చందు, ఇప్పుడు నీకు సంతోషమా? చాలా హ్యాపీ సార్, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఏమరా చెట్టి పూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓహో, అర్థమయ్యాక నిలబడండి, గేదె వస్తుంది. వెరీ గుడ్. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఇదే మూర్తి మేనల్లుడు. ఓ చందు. అవ్వప్ప, ఎన్నో దినాల నుంచి మూర్తి మా కాడ కుక్క లెక్క పనిచేస్తున్నాడు. దానికి విశ్వాసం ఉంటాడని మరి మేనల్లుడు తెచ్చి చేశాను. ఏమండి, మీకు నా మీద దయ ఉంటే నెలకు 500 రూపాయలు జీతం పెంచండి. అంతేగాని ఈ దరిద్రుడికి మీ మేనకోడలు ఇచ్చి పెళ్లి చేయడం నేను ఒప్పుకోను. మూర్తయ్య పోలేను పెద్దబాబు, అమ్మాయిలకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. ఇప్పుడు మావయ్య కూడా వద్దంటున్నాడు. అయిన వాళ్ళు అసలు లేకుండా ఒక అనాథలో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చందు నీ బాధ నాకు అర్థమైంది. మూర్తి గారు, బావగారి మేనకోడలు చేసుకుంటున్న చందు వరుసకు మాకేమవుతాడు? ఏమో ఎవడో తెలుసు. కొడుకు అవుతాడు. మాకెలాగో మగపిల్లలు లేరు కాబట్టి వీటే మా వారసుడు అనుకుని పెళ్లి చేసి ఆ ముచ్చట కూడా తీర్చుకుంటాడు. అంతే అంతే, పెళ్లి వరకు అయితే సరే, ఆస్తులు కూడా వారసుడు అంటే రాయమి. ఆ భయం అక్కర్లేదు, ఆస్తి మొత్తం వాళ్ళు ఉండదే. ఇప్పుడు మాకు తృప్తిగా ఉండాలి. ఇంకా చూసుకోండి, పెళ్లి చేసాము, దుమ్ము లేప్త. ఇన్ని దినాలైందన్న ఇస్పేట్ అసలు ఆడుకొని ఎంత గుజినా ఒక్క ఆకు గుడక రావడం లేదు. ఎవరా నర్సమ్మ, కోమాలోంచి బయటకు వచ్చినవా? ఏమిరా నువ్వు సచిపోతావు చెప్పినారే. నీకు సంగతి చెప్పాలి. చెప్పాడు నిజమేనా? అంటే అందరికి ఎలా చెప్పని మీరే కదా సార్ చెప్పారు. ఏంట్రో డ్రామాలు ఆడుతున్నావు? హలో బ్రదర్, కమింగ్. నువ్వు చెప్పరా పూజమ్మ గారిని పెళ్లి నుంచి గొప్పైంది ఎవరు? ఏం సార్, మీరు చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పానా? ఓహో, అదే. వాటికి నువ్వు లిఫ్ట్ ఇవ్వలేదు? ఇచ్చాను, అందుకే కదా మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం గురుజీ, మిమ్మల్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నానా? ఏంటో ఫాలో అవుతుంది నర్సింహావ నిర్సురా. అతను ఏమంటున్నాడు బాబు గారు? ఏమీ లేదు బాబు గారు, తలకి దెబ్బ తగిలినది కదా, చెక్క కూతలు కూస్తాడు. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే, కోమాలో ఉన్నాడుకి ఏం జరిగిందో ఎలా తెలుస్తుందయ్యా? మామూలుగా ఉన్నాడుకే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నర్సింహా మాకనే తెలుసు. మీరు కూర్చోండి. ఒక మంచి ఆట అభిరెడ్డి గారు, ఒక నిమిషం. ఆ రోజు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేశారు, ఈ రోజు లైఫ్ ఇచ్చి ఇంకో పెద్ద హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. నీ ప్రేమ కోసం నీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ తీసుకున్నారు చూడు. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సంతోషం ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఆల్ ది బెస్ట్. వస్తున్నా. బావ గారు మీరు వచ్చినాక దినాము పండగ. ఇంకా చెప్పాలంటే మీ కాడ లెక్క దండిగుంటాదని మీ సంబంధం ఖాయం చేసుకున్నాం, కానీ ఈ సంతోషం చూసాంటే అసలు మాకు లెక్కే కనరాడంలే. సర్లే తట్టుకో బావగారు, బోధిందామా? 1 మినిట్ బావ. హలో, లక్ష్మి భోంచేసావా? ఇంకా లేదండి. 9 అవుతుంది, ఇంకా ఎప్పుడు చేస్తావు? అసలే నీకు అసిడిటీ కదా లక్ష్మి,
త్వరగా చేసే. చేస్తానులేండి, మీరు పెట్టండి. లక్ష్మి, ఐ లవ్ యూ. ఆడోళ్ళకి ఫోన్ చేసి అన్నీ తిన్నావా అని అడుగుతాడేంద్రా బాబాగారు. ఆకాలంలో పుట్టావప్ప నువ్వు. మా కారణైతే రెండు దినాలైనా సరే మేం తిన్నక్కనే తినాలా, లేకుంటే చంపిపారేయము. నిజము. తప్పు బాబుగారు, ఆడవాళ్ళది చాలా చిన్న ప్రపంచం, భర్త ఇల్లు అంతే. అలాంటి వాళ్ళని ప్రేమగా పలకరించడం మగాడి బాధ్యత. ఇట్స్ ఓకే, కమ్ లెట్స్. ఉండండి బాబుగారు, ఒక్క నిమిషం, నేను ఒంటికి పోయేస్తా. అది చూడండి. హలో వదిరా, నేను సిట్టిని. ఒక్కతూరి మీ చెల్లికి ఫోన్ ఇస్తావా? నాకు ఫోన్ చేశారు, స్పీకర్ వచ్చేసింది. హలో అన్నది దేవా? లేదండి. ఎలాగే చేస్తావు, నీకు అసలు ఎల్జిబిటి అసోసిటీయా అంటే? గబురానా, నీకేమీ తెలియదు. సర్లే, లవ్ యూ, నిన్ను ప్రేమించాలి. లవ్ యూ, లవ్ యూ. ఎట్లాది బాగుండదు? ఏడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, నువ్వు ఒంటికి పోతానావా? పో, బాగా మోసుకొని రా పో. హలో. హలో చెప్పండి మామయ్య. అత్తకి హలో. నేను అన్నం తిన్నా? ఇంకా లేదండి. తొందరగా తిను, నీకు అసలు ఎనిమిటి? ఇప్పుడు చేస్తానండి. ఐ లవ్ యూ. ఇదొక ముద్దు. పెళ్లి కూతురు కారు పంపినావా? కార్ తీసుకొని నాగమ్మ పోయినా లేనా? నువ్వేం కంగారు పడకు, సూపర్గా డాన్స్ చెయ్యి. ఇంకో చాలా, ఇంకొక ముద్ద తినమ్మా. తినమ్మా, మళ్ళీ ఎప్పుడు తింటావో ఏంటో. అత్తగారింటికి వెళ్ళాక ఈ అత్తయ్యలు మర్చిపోతావా? మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను అత్తయ్య. హాయ్ అండి. హాయ్. నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? ఏం లేదండి, పెద్ద మీ నెక్లెస్ ఇచ్చి పంపించింది, పూజది పెట్టుకుని పెళ్లి పెట్టి మీద కూర్చోవాలంట. దీనికి నువ్వు రావడం ఎందుకు? ఎవరినైనా పంపించొచ్చుగా, రావడానికి ఏదైనా వంక దొరకాలిగా. ఏసీ ఆన్ చేసి పెట్టు బాబు. నువ్వు రెడీ అవ్వాలి కదా, వెళ్ళు. మాదేముందండి, షర్టు ప్యాంటు మార్చుకుంటే రెడీ. చెప్పేద్దమ్మా. ఇచ్చాను. చందు, కళ్యాణ మండపం ఎక్కడ తెలుసా? నోమా కళ్యాణ మండపం. పూజని నువ్వు క్లోరోఫామ్ ఇచ్చి తీసుకెళ్ళింది అక్కడి నుంచే, గుర్తుందిగా? ఎలా మర్చిపోతాను, అక్కడి నుంచే తలకాయ పెద్ద స్టార్ట్ అయింది. ఆట పట్టించింది చాలు. చెప్పు రాగప్ప. ఆయన అంత మోసం నాయనా, మోసం. పెట్టిలో మాంసం ఏందిరా? హాయ్, ఒక్క దినం కొడుక తినకుండా ఉండలేవా? తిరిగిరా. అది కాదు నాయన, చికాగో సుబ్బారావు లేడు, డల్లాస్ నాగేశ్వరరావు లేడు. వాళ్ళు ఆనే ఉండరా, ఇదే ఉన్నారు. అందరూ ఎగురు అనుకుంటున్నావు. నువ్వు పూజ మన తీసుకొని బిరిని వచ్చేయి. అంతకు నాయన అయిపోయినే. ఊరొచ్చి మమ్మల్ని ఎదవల్ని చేస్తారా? ఒక్కడు కూడా ఈ నుంచి ప్రాణాలతో బయటికి పోరు. అంటే మీరు పూజను తీసుకుని కళ్యాణ మండపం వెళ్ళిపోండి, నేను వచ్చేస్తా. నువ్వు కళ్యాణ మండపానికి పో, ఆ సంగతి నేను చూసుకుంటా. అన్ని ఇర్చాకు. ముహూర్తం దగ్గర పడుతుంది. ఏడు వేడు.
ఇంకా రాలేదేంటండి? నాకేదో భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి, వచ్చేస్తాడు. చందు గారు కూడా ఇళ్ళక రాలే. కుంపదీసి మన అమ్మ అప్పు సంగతి ఇళ్ళ గుడక తెలిసిపోయిందా ఏమి? గుడక అదే అనుమానంగా ఉండాది. నువ్వు అరసాకు. ఏంటి ఏంటి బావు గారు, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. బావు గారు పెళ్లి కొడు కోసం చూసానా? అంతే అదా మీ టెన్షన్? అటు చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడు చూడు. అవునక్కడే ఉన్నాడు. ఇంకెంతసేపు? దుర్మూర్తి వచ్చేస్తుంది, అమ్మాయిని త్వరగా తీసుకురండి. అనా, అమ్మని చూస్తే నాకు మన చెల్లి గుర్తొస్తాండి. అదే నాకు కూడా కట్నే ఉండదురా. వీళ్ళు ఏదో మెరికి పెట్టారని మన చెల్లెలు కూతుర్ని ఆ దిక్కుమాలకిచ్చి చేసినాం. అక్కడ ఏముండయో ఏం లేవో నాలుగు బుటలు బియ్యం గుడక ఇచ్చి పంపిస్తామా? అన్ని మనమే చూసుకుందా లేరా చిట్టి, నువ్వు బాధపడకు. అది గుడక మన పిల్లే. అవులే, నువ్వేం బాధపడాకు. ఆ సింధు గాడు ఏమైనా తక్కువ చేస్తే మాకు ఒక ఫోర్ కొట్టు యాది కావాలంటే అది శనగ బెడలు కంది బెడలు బియ్యము లారీలో దొరిస్తా. థ్యాంక్స్ మావయ్య, మీ మనసుల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నువ్వు మమ్మల్ని బాధ పెట్టుడిందమ్మా, మా బంగారు తల్లివి. ఏడ్సాకమ్మా ఏడ్సకు. మయమ్మిగా దా తాతగ ముక్తు రా. నాయనా అమ్మి అత్తగారి పోతానాది కాళ్ళ ముక్తానా చూడి. అక్క కూడా గేట్ ముసేయండి రా. ఏమైందిరా నాగప్ప, తప్పు జరిగిపోయింది నాయన. Oh,
ఆడు చెప్పేది నిజమా? చెప్పు. నిజమే. ఎందుకు చేసినావు? నేను పూజను తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకోలేదు, పెళ్లి చేసుకుని తీసుకెళ్లాలనుకున్నాను. ఎందుకంటే పూజకు నాతో పాటు మీ అందరూ కావాలి. తన పెళ్లి మీ చేతుల మీద జరగాలనేది వాళ్ళ అమ్మ నాన్నల కోరిక. అందుకే ఇలా చేశాను. మోసం చేసిన వాణ్ణలు తెసి మళ్ళీ మన కొట్టుకోవడం ఏంటి? అడు మోసం చేయలేదురా, మనుషుల్ని చేసినాడు. చిట్టి, కట్టుకున్నోళ్ళనే మనం ఎప్పుడూ గౌరవించలే. అసువంటిది కట్టుకోబోయేదాని మాటని గౌరవించి ఇంత చేసిన ఈ పుట్టెగాడు, ఆని కోసం ఈడకొచ్చిన ఈ కుటుంబం ఎంత గొప్ప మనసున్నోళ్ళో ఒక్కసారి ఆలోచించండి. ఇంత మంచి వాళ్ళింటికి మన పూజ కూడవకపోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలతో కలిసి మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అన్నగారు. క్షమిస్తామిల గాని వర్షం ఆసినావేమి? అసలు అదే కదప్పా. కానీ మీరందరూ వెళ్ళిపోతాంటే నాకు చాలా దిగులుగా ఉండదు. మీరు ఏమనుకోకుండా అంటే మా అమ్మతో పాటు మేము కూడక మీ ఇంటికి వచ్చి 4 దినాలు ఉండిపోతాం. ఏమన్నా 4 రోజులు కాదు, 4 రోజులు ఉండాలి. ఏమంటావు చందు? నాదేవన్ సార్, అంత మామయ్య ఇష్టం.